సాదర ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పులు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలము. ఆమేన్. ఏది మీ ముఖంలో సంతోషం కనబడతలేదు? దిగులుగా ఉన్నారు, కొంచెం బాధగా ఉన్నారు. మన బాధలన్నీ సంతోషంగా మార్చే దేవుడు మన హృదయంలో ఉండగా మనకెందుకీగా. నేను ఇక్కడ నిలబడినానుగా నా టెన్షన్ నాకు కూడా ఉన్నాయి, నిజం. కానీ ఒకటే నమ్మేది, ఏ టెన్షన్స్ వచ్చినా, అపవాది ఏ ఒత్తిళ్ళు తీసుకొచ్చినా, దేవుడు దానిని మనకు అనుకూలంగా మారుస్తాడు. వాక్యము బయలుపరచడానికే మారుస్తాడు. అదే నేను ఎల్లప్పుడూ చెప్పేది. అది మీరు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలా. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, ప్రవక్త ప్రసంగాన్ని వింటున్నాం, మీ పాస్టర్ ప్రసంగాన్ని వింటారు. కాదు కాదు కాదు, మీ అనుభవాలు, మీ అనుభవాల నుండి వచ్చిందనుకో, దాన్ని ఎవరు తీసేయలేరుగా. చూడండి, మోషేతో అన్నారు అనుకో, ఏ అగ్నిస్తంభం లేదు, ఏం లేదు, పొదలో మాట్లాడడం లేదు, అంతా ఒకటిదే అన్నాడు అనుకో, మోషే ఒకటి కొడతాడు, ఒక్కడు కొట్టి అంటాడు, నా అనుభవం నీకేం తెలుసు, నేను దాన్ని అనుభవించా. నేను అర్థమైందని చెప్పింది. విశ్వాసి కూడా అస్థిరత్వంగా ఉండకుండా స్థిరంగా ఉండాలంటే, గాలికి కొట్టుకుపోయే పొట్టువలే ఉండకూడదంటే అనుభవాలు ఉండాలా. వాక్యమును వినడమే కాదు, వాక్యాన్ని అనుభవించాలా, వాక్యాన్ని అనుసరించాలా, వాక్యాన్ని రుచి చూడాలా. అది జరుగుతుందో లేదో మనం ఖచ్చితంగా మన జీవితంలో అనుభవించి చూడాలా మనం. అప్పుడు ఏమైతుందో తెలుసా, నువ్వు స్థిరపరచబడతావు విశ్వాసంలా. ఆరవ జ్ఞానేంద్రం పనిచేస్తూ ఉంటుందిగా, ఐదు జ్ఞానేంద్రాలు మూసివేయబడతాయి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆరో జ్ఞానేంద్రం పనిచేస్తూ ఉంటుందిగా. నువ్వు మాట్లాడే మాటలు నీ పక్క స్నేహితులకు అర్థం కాదు, నీ బంధువులకు అర్థం కాదు, నీకెవరికి అర్థం కాదు. ఏందినా ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇన్ని కష్టాలలో ఉండి కూడా, ఇంత టెన్షన్లో ఉండి కూడా, వాళ్ళకి అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాము. ఎందుకంటే మనకు ఆరో జ్ఞానేంద్రం ద్వారా పనిచేస్తూ ఉన్నాం. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అందుకే ఎప్పుడు హృదయంలో సమాధానం ఉండాలి. నాకు రోజు హార్ట్అటాక్లే, రోజు నాకు గుండె నొప్పులే ఉంటాయి. అలాంటి సమస్యలు వినపడతా ఉంటాయి, పాస్టర్ దగ్గర నుండి, ఇంటి దగ్గర నుండి, చుట్టుపక్కల నుండి, సంఘము నుండి, అవన్నీ వింటూ ఉంటే నేను వాటి కోసం ఆలోచించకుండా కూర్చున్నాను అనుకో, ఈ రాత్రి నాకు హార్ట్అటాక్ వస్తుంది, మీరు అనవసరంగా ఏవి సుబ్బారావు దగ్గర తీసుకుపోవాల్సి వస్తుంది. కానీ మనకు ఒక అనుభవం ఉంది ఇప్పుడు. ఇవన్నీ మన మేలు కోరికే అని ఒకటి మాత్రం అర్థమైంది. మీలో ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని? పాస్టర్ చెప్పినందుకు కాదు, ప్రవక్త చెప్పినందుకు కాదు, నాలాంటి సేవకుడు అప్పుడప్పుడు వచ్చి చెప్పినందుకు కాదు, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ మీకు చెప్పాడా? మీ ఆత్మతో పరిశుద్ధాత్మ చెప్పాడా, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని? ఆ యొక్క నిశ్చేత మీకుంటే ఇక మిమ్మల్ని కదల్చేది ఏది లేదండి. ఇక ఏది కదల్చలేదు మిమ్మల్ని, ఎందుకంటే మీరు బండ పైన కట్టబడిన ఇల్లును పోలి ఉన్నారు. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, కానీ దాని పునాది బండపై ఉన్నది కాబట్టి అది పడిపోదు. ఇక మిమ్మల్ని పడేయడం అపవాది వల్ల కాదు. పౌలు గారు చెప్పినట్టు దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదుగా. నో సార్, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదుగా. ఆమేన్, హల్లెలూయా. వస్త్రహీనతైనను, కరువులైనను, ఖడ్గమైనను, ఉపద్రవములైనను, ఏవైనా సరే, మరణమైనా, జీవమైనా, రాబోయేనా, ఉన్నమైనా, ఏది మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు, వేరు చేయలేవు. అదే మన హృదయంలో ఉన్న నిశ్చయత. ఈ వర్తమానం వచ్చింది ఆ నిశ్చయత ఇవ్వడానికే, ఆ నిశ్చయత వధువులో కలిగించడానికే దేవుడి వర్తమానాన్ని ఇచ్చాడు ఆయన.
నువ్వు ఇతరుల దగ్గర నేర్చుకోవడం కాదు, నువ్వే నేర్పించేవాడిగా ఉంటావు, నువ్వే మాదిరిగా ఉంటావు, ఉదాహరణగా ఉంటావు, అనేకులకు ఎగ్జాంపుల్గా ఉంటావు నువ్వు. ఆమేన్. వయసును బట్టి కాదు అది, అనుభవాన్ని బట్టి, సంఘాన్ని బట్టి కాదు అది, వాక్యము ప్రత్యక్షపరచడం ద్వారా, వాక్యం నీలో శరధార అవడం ద్వారా, వాక్యం నీలో రక్త మాంసం అవడం ద్వారా అది నువ్వే ఒక ఉదాహరణగా జీవిస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. సో ఎవ్రీ టైం, ప్రతిసారి గుర్తుంచుకోనండి, ప్రవక్త అంటాడు గాలి వచ్చినప్పుడల్లా ఆ చెట్టు ఊగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది ఏమవుతుందంటే నేలకు పడిపోయినంతగా ఊగుతూ ఉంటుంది ఆ గాలికి, అవునా? కానీ ప్రవక్త అంటాడు దాని వేర్లు ఇంకా లూజ్ అయిపోయి వదలు చేయబడి ఇంకా లోపలికి పట్టు వెళ్ళడానికే తప్ప, ఆ గాలి తుఫాను వల్ల దానికి లాభమే తప్ప, ఇంకా స్థిరంగా నిలబడడానికి లాభమే తప్ప ఇంకేమీ లేదు. ఈ శ్రమలు కూడా విశ్వాసం అదే చేస్తుంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకో తెలుసా? మెయిన్ గుర్తుంచుకోనండి, మనం ఎత్తబడే ముందు పొందుకోబోయే శ్రమ అతిపెద్దది. ఆ ఒత్తిడి రాబోతా ఉన్నది, కానీ అప్పుడే మూడో ఇరుపు పరిచర్య ప్రత్యక్షం కాబోతా ఉన్నది. దానికోసమే దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు ఆయన. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికే పలకబడిన మాట కోసం దేవుడు, మూడవ ఇడుపు కోసం దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయన. ఆ సంగతి మర్చిపోకండి. ఇవన్నీ మనల్ని అక్కడికి నేర్పించడానికి. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలలో దేవుని ప్రత్యక్షత చూడకపోతే అప్పుడు ప్రపంచమంతా ఒకటై నిన్ను నువ్వు ఒక్కడి వైపు ఉంటావు, షట్లకు మెసే కబడిలాగా. ప్రపంచమంతా ఒకవైపు ఉంటుంది ఆ ప్రతిమకు. ప్రకటన 13లోని ప్రతిమకు అందరూ నమస్కరిస్తారు, అందరూ ఆరాధన చేస్తారు, అందరూ అందులో చేరుతారు, కన్ను మాత్రం ఒకవైపు ఉంటావు నువ్వు. మరి ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షపరచబడతాడని ఎలా తెలవాలా? ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాల ద్వారా ఎలా దేవుడు తన మాట నిలబెట్టుకుంటున్నాడో, తన వాక్యం నిలబెట్టుకుంటున్నాడో, అప్పుడు కూడా దేవుడు అలానే చేస్తాడు ఆయన. కొద్దిసేపు నేను నిలబడే ఉండను, బాగుంటుంది. మా పాస్టర్ల యొక్క బాధలు ఏంటో అర్థమవుతుంది. మా సంఘాన్ని కూడా నేను కొన్నిసార్లు అడగంటే నిలబెడతా వాక్యం చెప్తూ నిలబడండి. బ్రతుబానం కూడా అలానే చేస్తూ ఉంటాడు. ఓకే, నేనేం మర్చిపోలే, మీరు నిలబడి ఉన్నారని నాకు కూడా తెలుసు. నిలబడే ఉండండి. చూడండి, బ్రతుబానం అంటాడు వాక్యం ఒక వ్యక్తిలో నెరవేర్పు జరగాలంటే అతని స్వభావంతో చేయలేడు దాన్ని. అతని ఓల్డ్ నేచర్, అతని పాత స్వభావం, పాపపు స్వభావం, ఆ పాపపు స్వభావంతో, మానవ స్వభావంతో వాక్యాన్ని నెరవేర్పు చేయడం సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యం అంటే దైవిక స్వభావం రావాలి. నీలో దైవిక స్వభావము వస్తే ఆ దేవుని స్వభావం ద్వారా నీ వాక్యం నీలో నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాసం అంతా ఎందుకో తెలుసా? ఈ ప్రసంగాలు, ఈ కూటాలు, ఈ ఆదివార ఆరాధనలు మీ దశమ భాగం కోసం అనుకుంటానా? మీరు చిక్కానకల కోసం అనుకుంటున్నారా? అలా డూప్లికేటర్ల కోసం అనుకోండి, ఎందుకంటే దీనిలో డూప్లికేట్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజమైన సేవకుని భారమేంటో తెలుసా? మీరు దైవికమైన స్వభావములో పాలిభాగస్థులు కావాలని, మీలో దైవిక స్వభావము మీలో పాలిభాగస్థులు కావాలని, మీరు పూర్తిగా రూపాంతరపరచబడాలని, వాక్యము మీలో శరీరధారవ్వాలని, ఆ ప్రయాసతోనే ప్రసంగాలు చేయడం. కానీ ప్రసంగాలు టూ మచ్ అయిపోయినాయి. ఇప్పుడు జీవించడమే తక్కువైపోయింది. ఇప్పుడు మనకు జీవితం అవసరం, ఇప్పుడు మనకు అనుభవాలు అవసరం, ఇప్పుడు మనకు నిజంగా అగ్నిస్తామని కలుసుకోవడం అవసరం. ప్రతి వారం సిన్సియర్గా, యథార్థంగా మోకాల పైన ఉండి దేవుని దగ్గర ప్రభువా నేను ఇప్పటివరకు చాలా వర్తమానాలు ఎన్నుకుంటూ వచ్చాను, కానీ వినడం కాదు ఇప్పుడు నాకు, నాలెడ్జ్ కాదు నాకు ఇప్పుడు, జ్ఞానం కాదు నాకు, అనుభవాలు కావాలిగా అని ప్రతి విశ్వాసి అనుభవాల కోసం ప్రార్థన చేయడం, ఆ జీవితముల కోసం ప్రార్థన చేయడం ఇప్పుడు ఎంతో అవసరమై ఉన్నదిగా. ప్రసంగాలు బోలెడు ఉంటాయి, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ ఇక్కడ ముఖ్యమైనది బాగా చెప్తున్నారా, ఎలా చెప్తున్నారా, కాంపిటీషన్ కాదు ఇది. ఇది ఇక్కడ మెయిన్ ఏంటంటే వాక్యము మనలో ఎంతవరకు ఫలించబడతా ఉన్నది, ఎంతవరకు అది రక్త మాంసములు అవుతా ఉన్నది, అది ముఖ్యం. ఎంతమంది విశ్వాసి వాక్యంగా మారుతున్నారు, వాళ్ళ స్వభావము దైవిక స్వభావంలోకి మలచబడుతున్నది, రూపాంతరపరచబడుతున్నారు, అది అది ముఖ్యం. ఇప్పుడు ఆ ఫలితాలు చూడాలా మనం ఈ రోజున.
నీలో ఆ మార్పు కనబడతా ఉండాలా. రోజు రోజు క్రీస్తు సారూప్యంలో నువ్వు వస్తా ఉండాలా. నువ్వు ఆ వాక్యము చేత కొట్టబడతా ఉండాలి. ఆ శ్రమలలో మలచబడతా ఉండాలి. అగ్ని వంటి ఆ శ్రమలు నిన్ను మలుస్తా ఉండాలి. దేవునికి కూడా తెలుసు నీలో ఉన్న బంగారం ఎంతవరకు కాల్చాలో. దేవునికి కూడా తెలుసు ఎంతసేపు వేడి చేయాలో దాన్ని. ఎంతసేపు దాంట్లో ఉన్న మనీ నలిపోయేటట్టుగా నేను సరి చేయాలని బాగా తెలుసు ఆయనకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, నేను చెప్పగలిగేది ఒకటే, దేవుని వాక్యం నెరవేర్పు జరగాలంటే మనకు దైవిక స్వభావం ఉండాలి. వితౌట్ గాడ్స్ నేచర్ యు కెన్నాట్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం లేకుండా దేవుడి వాక్యాన్ని నెరవేర్పు చేయలేవు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఫస్ట్ ఏర్పరచుకుంటాడు, తర్వాత నిన్ను పిలుస్తాడు, ఆ తర్వాత నీకు దైవిక స్వభావమును ఇస్తాడు, అంటే నిన్ను మార్పు చేస్తాడు, రూపాంతరపరుస్తాడు, తర్వాత నీ స్థానం ఏంటిదో నీకు చూపిస్తాడు వాక్యంలా, ఆ కాలపు వర్తమానములా, ఆ కాలపు ప్రణాళికల, తర్వాత నిన్ను సేవలో వాడుకోవడం మొదలు పెడతాడు. దట్ ఈస్ హౌ గాడ్ విల్ డూ ఇట్. ఇప్పుడు మోషన్ కూడా దేవుడు అలానే చేస్తా ఉన్నాడు, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రొద్దున మనం కొద్దిసేపు యోసేపు గురించి కూడా చూసాం మనము. కానీ మోషే జీవితంలో ముఖ్యంగా ఏంటంటే ప్రీ ప్లాన్డ్. ముందుగానే ఆయన అబ్రహాము, పితరుడైన అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము దగ్గర నుండి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన, అవునా కాదా? ఇప్పుడు మోషే జీవితం మొదలవుతున్నదిగా. సో అందుకే రెండు లేఖనాలు చదవకూరుతున్నాను నేను. ఫస్ట్ మొదటిగా పౌలు గారు రాశాడు హెబ్రీయులకు రాష్ట్రం పథక 11వ అధ్యాయంలో మోషేను గురించి రాశాడు. ఏమని రాశాడో చూద్దాం. ఇరవై మూడవ వచనం, 11:23, నాకు ఇష్టమైన అధ్యాయం ఇది, నా ఛాయలున్న అధ్యాయం ఇది, నా నీడలు, నా ఛాయ, నా సాదృశ్యం ముంగురుతంత ఇక్కడే ఉంది నాది. 11వ అధ్యాయం, విశ్వాసపు వీరులు, విశ్వాసపు నాగరికత, విశ్వాసపు సంస్కృతిలో బ్రతుకున్నవారు, నా దేశస్తులు వాళ్ళు. నేను ఆ దేశానికి సంబంధించినోనే, నా పౌరస్థితి ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఆ దేశం వాడిగానే జీవిస్తూ ఉన్నా. నువ్వు కూడా అలానే జీవిస్తూ ఉన్నావా? అలా జీవించడం వల్లనే మనం ఈ లోక సంబంధం కాదు, మనం మరొక లోకానికి సంబంధించిన వాళ్ళమని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 23వ వచనము, 11:23, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రాపర్ చైల్డ్. ప్రాపర్ చైల్డ్ అంటే సరి అయిన బిడ్డగా ఉండట చూశాడు. నువ్వు నేను సరైన బిడ్డలమేనా? ఆమేన్. నువ్వు నేను పుట్టినప్పుడు సరైన బిడ్డలుగా దేవుడు చూశాడంటావా? ఖచ్చితంగా చూసుంటాడు ఆయన. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ అమ్రాము యాకోబెదులు ఎవరు? వీళ్ళు మోషే తల్లిదండ్రులు. వీళ్ళకు ఆల్రెడీ రెవలేషన్ ఉంది, వీళ్ళకు ఆల్రెడీ బయలుపాటు ఉంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు మోషేను చూసినప్పుడే గుర్తుపట్టారు వాళ్ళు. ఓ, ఆదికాండం 15లో చెప్పబడిన వాడు ఇతడే, మా పితరుడైన మూల పురుషుడైన అబ్రహాముతో వాగ్దానం చేసింది ఇతడే. ఆమేన్. అందరు తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడి పిల్లలను ఇచ్చేస్తుంటే వీళ్ళు మాత్రం రాజాజ్ఞకు భయపడలే. దానికి కారణం ఒకటే, రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రత్యక్షత నీలో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది, మనుషులపై ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది, పరిస్థితులకు ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది. ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదు. ఏది? మొదటి కొరింథీయుల 13వ అధ్యాయంలో దైవిక ప్రేమ, అగాపే ప్రేమ గురించి పౌలు గారు రాస్తా ఉన్నాడు, దేవుని ప్రేమ గురించి. ప్రేమ భయము ఉండదు. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఓ అయ్యారండి, అయ్యారండి, ఉట్టిదే అదంతా. వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించేది దేవుడు అంగీకరించాడు. నువ్వు వాక్యం కంటే ఎక్కువగా భయపడితే దేవుడు అసలు ఒప్పుకోడు ఆయన. నువ్వు భయపడాల్సింది వాక్యానికి, నువ్వు లోబడాల్సింది వాక్యానికి. అయ్యగారైనా వాక్యం కిందనే, వాక్యం పైన కాదు. హిజ్ నో, ఆయన ప్రభువు కాదు, ప్రభు కిందనే. వింటున్నారా? ఏమైనా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అమ్రాము యాకోబెదులు
మోషే పుట్టినప్పుడు ఇతను ప్రాపర్ చైల్డ్ అంటే సరైన శిశువని చూశారు. బైబిల్లో మనకు ఆ శిశువు సుందరుడై ఉండట బ్యూటిఫుల్ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ప్రాపర్ అని ఉంటుంది. ప్రాపర్ అంటే సరైన వాడు. చూసుడుతోటి ప్రత్యక్షత వచ్చింది. మీ పిల్లలను చూస్తే ఏమొస్తుంది మీకు? ఏం ప్రత్యక్షత వస్తుంది? పవన్ కళ్యాణ్ అవుతాడు అంతేనా? హీరోయిన్ అవుతుంది, ఖచ్చితంగా డాక్టర్ అయిపోతాడు, టీచర్ అయిపోతాడు. వీడు దేవుని బిడ్డ కావాల ముందు డాక్టర్లు టీచర్ల తర్వాత. చూసుడుతోటే ఇతను దేవుని కుమారుడు, దేవుడు నాకు దేవుని కుమార్తెను దేవుని కుమారుణ్ణి సంతానంగా ఇచ్చాడు, నేను ఇప్పుడు ఆయన కోసం పెంచాల వీళ్ళను. దేవుడిచ్చే సంతానం నీకోసం పెంచడానికి కాదు, ఆయన కోసం పెంచడానికి. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు పాస్టర్ ఏదైనా విషయంలో గద్దించిందనుకో ఎవరైనా ఏమనొస్తుంది, నా కొడుకు నా ఇష్టమయ్యా, నువ్వెవరు అనడానికి, అతను మా అబ్బాయి మేమేమంటలేం. రెవల్యూషన్ లేని తల్లిదండ్రులు, ప్రత్యక్షత లేని తల్లిదండ్రులు ఇప్పుడు ఏమననిస్తలేరు. రేపు వాళ్ళంటారు చూడు, వచ్చి అయ్యగారండి ప్రార్థన చేయండి అండి నా కొడుకు కోసం, వాడి మొదలు కొడుతున్నాడండి మమ్మల్ని కూడా అంటారు చూడు. అప్పుడు తెలుస్తుంది రెవల్యూషన్ సంగతి ఏందో. అలా చాలామంది అన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. జాగ్రత్త, నీకు దేవుడిచ్చిన సంతానము దేవుని పిల్లలుగా పెంచడానికి, నీ పిల్లలుగా కాదు దేవుని పిల్లలుగా, నీ కులస్తులుగా నీ ప్రాంతస్తులుగా కాదు, నీ డ్రీమ్స్ నీ కలలు నెరవేర్పు చేసేవారిగా కాదు, ఆయన చిత్తమును నెరవేర్పు చేసేవారిగా. అలా పెంచాలా మన పిల్లలను, అలా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలా మనము. ఆమేన్. నిజం చెప్పాలంటే అమ్రాము యాకోబు నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఆ దైవికమైన తల్లిదండ్రుల దగ్గర నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బానిసలై ఉండి అన్య దేశంలో ఉండి వెట్టి చాకరి పనులు చేస్తూ ఆ వెట్టి చాకరి పనులు చేయించే అధికారులతో దెబ్బలు తింటూ గాయాలు పొందుకుంటూ పైగా రాజాజ్ఞ వచ్చి అలాంటి సమయంలో కూడా వాళ్ళు నిలబడ్డారు చూడండి. అది విశ్వాసం అంటే. మనకు అన్ని అనుకూలంగా ఉన్న కూడా నిలబడం మనం, అది మన విశ్వాసం, దరిద్ర విశ్వాసం. కానీ వాళ్ళ విశ్వాసం వేరై ఉన్నది, అది మనం పొందుకోవాలా. ఆమేన్. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడై ఉండటం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఈరోజు శ్రమలు అనుభవించడం మేలని ఎవరు అనుకుంటారు? కానీ దేవుని పిల్లలు అనుకుంటారు, దేవుని విత్తనం అనుకుంటుంది ఎప్పుడు కూడా. శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమనకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలులను ముట్టకుండ నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణము ఆచారమును ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తులలాగూ చేయజూచి మునిగిపోయిరి. ఆమేన్. నెక్స్ట్ స్టెఫెన్ ప్రసంగం, మళ్ళీ అపొస్తల కార్యము 7వ అధ్యాయం. ఇది మోషే ఇది పౌలు గారు కొత్త నిబంధనలో ఆయన చెప్పిన ప్రసంగం. అది మోషేని గురించి, విశ్వాస వీరుల లిస్టులో మోషేని గురించి మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యము 7వ అధ్యాయము ఎక్కడి నుండి చదువుదామంటే మనం పొద్దున ఎక్కడ దాకా చదివినాం మనము ఈ ఓకే 10వ వచనంలో చదువుదాం. ఇది ఎవరి గురించి అంటే యోసేపు గురించి. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించాడు. ఎవరు? యోసేపుని. తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువును బహు శ్రమే వచ్చాను కనుక మన పితరులకు ఆహారం లేకపోయాను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని
మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకునేను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చాను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును తన పితరులను చనిపోయి అక్కడ నుండి షేకమునకు తేబడి షేకములోని హామేరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తుల విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు నేరుగని వేరొక రాజు ఐగుప్తును ఎలారంభించెను. అతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి, చూసావా చాలా జాగ్రత్త ఉండాల, వారు కపటంగా ప్రవర్తిస్తారు. వాడు కపటముగా ప్రవర్తించి తమ శిష్యులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధపెట్టాను. ఆ కాలమందు మోషి పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇజ్రాయేలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుడు అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాను. తన ద్వారా తన సోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. మర్నాడు ఇద్దరు పొట్లాడుకొనుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకొని వచ్చినారని చెప్పి వారిని సమాధానపరచ చూచాను. ఆయనను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు, మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడేవుడు? నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపదలుచున్నావని అతన్ని త్రోసివేశాను. మోషే మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశయుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏళ్ళైన పిమ్మట సినాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుబడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడని గనక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులో నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగువచ్చున్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరనిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేనే అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచికలు చేసి వారిని తోడుకొని వచ్చెను. ప్రార్థించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ అస్ ప్రే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ వర్డ్. నీ వాక్యం మాకు తెరిచినందుకు వందనాలు దేవా. మేము మూయబడిన గ్రంథంలో నుండి చదవడం లేదు, తెరవబడిన గ్రంథములో నుండి నీ దూత ఈ తెరవబడిన గ్రంథములో నుండి మాకు బోధించాడు. నీ ఎడవ దూత, నీ ప్రవక్త, నీ పక్షిరాజు ప్రభువా, పక్షిరాజు పిల్లలైన మాకు మా కళ్ళు ప్రభువా అభిషేకించబడి ఈ తెరవబడిన గ్రంథములోని మర్మములను చూసే కృపనిచ్చాడు. అందునుబడి నీకు వందనాలు యేసయ్యా. నిజంగా తండ్రి, మోషే జీవితం తెరవబడి ఉన్నది. ఇప్పుడు మోషే జీవితము తెరవబడినప్పుడు మా జీవితాలు కూడా తెరవబడుతున్నాయి. ఎందుకంటే మోషే మాకు మాదిరిగాను, ఛాయగాను, నీడగాను ఉన్నాడు. మాకు క్రీస్తుకు ఉన్నాడు, వధువుకి ఉన్నాడు. నిజంగా ప్రభువా, ఈరోజు నన్ను ఒక వ్యక్తిని ఏ విధంగా ముందు నిర్ణయించుకుంటావు, అతన్ని పిలుస్తావు, అతనికి మార్పు చేస్తావు, అతని రూపాంతరపరుస్తావు, ఆ తర్వాత అతని స్థానాన్ని ఎలా తనను ఆ స్థానంలో పెడతావు, అభిషేకిస్తావు, ఆ తర్వాత తను ఏ సేవ చేయవలనో ఆ సేవను ఎలా చేయిస్తావు, ఇక్కడ మోషే జీవితంలో కనబడతావు అన్నది ప్రభువా. మేము కూడా అలాగునే వచ్చుచున్నాము తండ్రి.
థాంక్ యూ లార్డ్ ప్రభు వారికి వందనాలు ఎందుకంటే నువ్వు ఆ విధంగానే మమ్మల్ని నడిపిస్తా ఉన్నావు మా జీవిత మర్మములు తెరుస్తా ఉన్నావు మేము ఎవరమో గ్రహిస్తా ఉన్నాం మేము ముందు నిన్నెంలో నుండి వచ్చామని మా గమ్యము కూడా నిత్యమైన మా గమ్యము కూడా ముందుగానే నిర్ణయించబడిందని మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా మా జీవితాన్ని డిజైన్ చేసిన వాడవు నువ్వు గనుక అందుకే నిన్ను మరొకసారి స్తుతిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ మోషే జీవితంలోని పాటలు మాకు నేర్పించు దేవా మోషేని గురించిన బోధ మాకు అర్థమవునట్లు చేయి దేవా దాని వలన మా జీవితాలు ఎలాగున్నాయో మేము గ్రహించి నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో ఎంతగా మా కోసం నువ్వు ఆలోచించావో నీ ఆలోచనలు నిత్యమై ఉన్నవని మేము నిత్య ఆలోచనలోని వచ్చిన వాళ్ళమని నువ్వు స్పష్టంగా మాకు అర్థమవునట్లు చేయి దేవా నీ నిత్యమైన ఆలోచనలు కాలమనే శరీరంలో పెట్టావు తండ్రి ఇప్పుడు ఆ నిత్యమైన ఆలోచనలు కాలమనే శరీరంలో నెరవేర్పు చేస్తున్నావు ప్రభువా అది మేము గ్రహించే భాగ్యము దయచేయి తండ్రి బయట ఆవరణం దగ్గర మేము ఇన్నడు ఆగకూడదు ప్రభువా మేము క్రీస్తుతో అంతరంగ జీవితంలోనికి రావాలి మేము ఆ లోపల తెరలోనికి రావాలి ఆ మూడవ స్థలములోనికి రావాలి మా వెనుకాల లోకమంతా బయట ముద్ర వేయబడాలి లోపల మేము నీతో లాక్ చేయబడాలి ఆ విధంగా మేము ఉండే భాగ్యము దయచేయి తండ్రి అలా నీ అగ్ని స్తంభం మమ్మల్ని అభిషేకించును గాక నీ మేఘ స్తంభం ఈ సాయంత్రం మమ్మల్ని అభిషేకించును గాక నీ కృప మా అందరికీ ఇవ్వుము తండ్రి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ఆశ్వదించు బలపరచు ప్రభువా నువ్వు రంగంపైకి దిగిరా నేను కాదు ఇక్కడ మాట్లాడాల్సింది నీవు మాట్లాడాలి దేవా అవును ఆ మనిషిని హృదయములో ఉన్న సింహాసనము నుండి నువ్వు మాట్లాడతావు ప్రభువా ఈరోజు అందుకే వారు ప్రభువా నీ స్వరమును వినే కృపను దయచేయి వారి యొక్క ప్రభువా మాట్లాడుచున్న నా పెదవులను వినుచున్న వారి చెవులను వారి హృదయములను సున్నతిపరచమని ప్రార్థిస్తున్నా అభిషేకించమని కోరుతున్నా ప్రతి ఒక్కరికి నీ వాక్యము తెరవమని అది వారి జీవితమును తెరుస్తుందని నువ్వు వారి జీవితంలో ఎలా పనిచేస్తావో తెలుసుకునే కృపనివ్వమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్. కూర్చోండి ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభునేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ప్రియమైన వధువుగా ఆయన ప్రియమైన భార్యగా ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. మరి వాక్యం రోజు రోజు మనకు ప్రియమైనదిగా మారిపోతున్నది. ఆమేన్. ఆయన వాక్యమును తెలుస్తూ ఉన్న కొలది మన జీవిత మర్మాలు బయటపడుతున్నాయి. మనకు ఛాయలుగా నీడలుగా ఉన్న వారి జీవితాలు మనకు మర్మములను తెలుస్తున్నాయి. మన జీవిత మర్మములను మనం ఎవరమో గ్రహిస్తున్నాం, ఎక్కడి నుండి వచ్చామో గ్రహిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నామో గ్రహిస్తున్నాం, దేవుని పరిశుద్ధాత్మ మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో గ్రహిస్తున్నాం మనం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ పనిచేసేది కేవలము ఈ వధువులో మాత్రమే, ఈ పెళ్లి కుమార్తెలో మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు. ఆ ఏర్పాట్లో ఆ ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కుమార్తెలో మాత్రమే, మిగతా వారిలో ఆయన ఎప్పుడు పనిచేయడు. ఆయన వాళ్ళు ఆయన ఉపయోగించుకునే పాత్రలు కాదు, వారు ఆయనకు సంబంధీకులు కూడా కాదు. వాళ్ళు ఆయన ఎప్పుడు తన సంబంధీకుల పట్లనే ఆయన శ్రద్ధవై ఉంటాడు. ఆయన శ్రద్ధను కలిగి ఉంటాడు. ఆయన మరి రాత్రి మన జీవితం పట్ల దేవునికి శ్రద్ధగా ఉన్నది అనేది మీకు అర్థమైనప్పుడు మీకు సంతోషంగా లేదా? అల్పులమైన మనలాంటి వాళ్ళను, ఎందుకు పనికిరాని మనలాంటి వాళ్ళను ఆయన ఎన్నుకున్నాడు చూడు. అది కృప కాకపోతే ఇంకేంటిది? అది ఇట్స్ హిస్ గ్రేస్. అది ఆయన కృప. ఆయన కృప వలన ఈరోజు మనం రక్షించబడ్డాము. ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన మనం ఏర్పరచబడ్డాము, ఎన్నుకోబడ్డాము. ఆయన కృప వలననే ఈరోజు మనమందరము ఆయన పరిశుద్ధాత్మకు పాత్రలుగా ఉన్నాం. మనం ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ఈ యొక్క ప్రసంగంలో ఏది మన స్టెఫెన్ చేసిన ప్రసంగంలో మనము చూస్తున్నది ఏంటిదంటే యోసేపు జీవితమును మనం చూసుకుంటూ వచ్చినాం పొద్దున.
రైట్ యోసేపు ఎలా డిజైన్ చేయబడ్డది అతని జీవితం ఎలా అతను ఐగుప్తుకు వెళ్ళాడు మరి ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా ఆదికాండం 15వ అధ్యాయంలో నిబంధనను స్థిరపరిచాక అబ్రహాముకి దర్శనంలో ఏదైతే చెప్పాడో తమది కాని దేశములో నీ సంతానం ఉండబోతుందని దానికి ఇప్పుడు మార్గం ఏర్పడ్డది అక్కడ యోసేపు అక్కడికి వెళ్ళినందుకు ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులు కూడా అక్కడికి వెళ్ళారు రెండవసారి వారు ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు యోసేపు తనను తాను వాళ్ళకు బయలుపరుచుకున్నాడు తెలుసు కదా మీ అందరికీ ఆ స్టోరీ అప్పటికే యోసేపుకు వివాహమైనది ఆసన్నత అనే స్త్రీతో వివాహమైనది ఏ మ్యాన్ హల్లెలూయా యోసేపు తన సహోదరులకు బయలుపరుచుకునే సమయంలో ఆసన్నత అనే ఆ స్త్రీకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టిన్నారు హల్లెలూయా తెలుసు కదా మీ అందరికీ మరి వాళ్ళు ఎఫ్రాయిములు తెలుసు కదా మీకు వాళ్ళిద్దరు పుట్టి ఉన్నారు ఆమె రాజభవనములో ఉన్నది అంతఃపురములో ఉన్నది యోసేపు ఇక్కడనో ఆ శ్రమలలోనో తన సోదరులకు బయలుపరుచుకున్నాడు అక్కడ దాకా మనం ఉదయం చూసాం మరి యోసేపు జీవితంలో క్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నాడు ఈరోజు వధువు జీవితంలో క్రీస్తు ప్రత్యక్షపరచబడాలా క్రీస్తును ప్రత్యక్షపరచుకోవడానికే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన ఆయన శరీరముగా ఎన్నుకోవడానికి కారణం ఏంటిదంటే క్రీస్తును ప్రత్యక్షపరచడానికి నువ్వు నేను ఉన్నదే అందుకోసం నన్ను నేను చూపించుకోవడానికి నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు నీ బలం ఎంత నా బలం ఎంత నీ పలుకుబడేంత నా పలుకుబడేంత నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నా బ్యాక్గ్రౌండ్ ఏంది కాదు ఇక్కడ క్రీస్తును కనపరచడానికి క్రీస్తును ప్రత్యక్షపరచడానికి క్రీస్తును వ్యక్తీకరించడానికి ఆయన గుణలక్షణాలను చూపించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మనమైన నిత్యమైన ఆలోచనలో నుండి వచ్చిన వాళ్ళం వి ఆర్ హిస్ ఎటర్నల్ థాట్స్ మనమే ఆయన నిత్యమైన ఆలోచనలు అయి ఉన్నాం నిత్యమైన ఆలోచనలు ఇప్పుడు శరీరం అనే కాలంలో ఉన్నాం మనం ఇదేంటిది కాలం అనే శరీరం ఇది అవునా ఇది కాలానికి సంబంధించింది దీనికి పుట్టినరోజు ఉన్నది చచ్చిన రోజు ఉంటుంది అవునా మున్సిపాలిటీలు రెండిస్తారు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కరెక్ట్ అవునా కాదా కానీ మన ఆత్మ మన ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది అది అది నిత్యమైన దేవుని ఆలోచన నుండి వచ్చింది ఆ దేవుని నిత్యమైన ఆలోచనలో నుండి వచ్చి ఈరోజు కాలం అనే శరీరంలోకి దేవుడు ఎందుకు పంపించారంటే ఆ నిత్యమైన ఆలోచనను చూపించడానికి ఈ కాలం అనే శరీరములో ఈ మట్టి శరీరములో ఆ నిత్యమైన ఆలోచనను దేవుడు ప్రచురపరచడానికి చూపించడానికే దేవుడు ఈరోజు మనల్ని పంపాడు ఈ లోకానికి మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో మనకు తెలుసు క్రీస్తును కనపరచడానికి క్రీస్తును చూపించడానికి క్రీస్తు రూపం ఎలా ఉంటుందో క్రీస్తు పోలిక ఎలా ఉంటుందో క్రీస్తు గుణలక్షణాలు ఎలా ఉంటాయో దేవుడు తన వధువు ద్వారా వ్యక్తపరుస్తా ఉన్నాడు అందుకే ఆయన అంటాడు మిమ్మల్ని చూసిన వాడు ఆయనను చూసినట్టే హల్లెలూయా ఎందుకంటే మీరు ఆయన ఒకటై ఉన్నారు ఇప్పుడు ఏసలాగైతే తండ్రి కుమారుడు ఒకడై ఉన్నాడని చెప్పాడు నన్ను చూసిన వాడు తన్నిని చూసినట్టే అని చెప్పాడు ఇప్పుడు కూడా వధువును చూసిన వారు క్రీస్తును చూసినట్టే ఎందుకంటే తండ్రి సర్వ పరిపూర్ణత దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత తండ్రి క్రీస్తు అనే శరీరంలో కుమరించుకున్నాడు ఇప్పుడు క్రీస్తు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు ఇప్పుడు వధువు శరీరంలో కుమరించుకున్నాడు ఆయన అందుకే ఈరోజు ఈమెను చూస్తే ఆయనను చూసినట్టే ఈమె జీవితాన్ని పరీక్షిస్తే ఆయననే కనపడతాడు బైబిల్లో వీళ్ళ జీవితాలు ఛాయలుగా నీడలుగా ఉన్న వీళ్ళ జీవితాలు యోసేపు కానీ మోషే కానీ ఇంకెవరి జీవితాన్ని తీసుకున్న దావీదు కానీ వీళ్ళందరి జీవితాలు ఎవరిని చూపిస్తున్నాడు క్రీస్తుని చూపిస్తూ ఉన్నాయి ఛాయలుగా నీడలుగా ఉన్న వాళ్ళకే క్రీస్తుని చూపిస్తే ఆయన శరీరంలో శరీరం ఆయన రక్తంలో రక్తం ఆయన ఎముకలో ఎముక ఆయన జీవములో జీవము ఆయన స్వరూపంలో స్వరూపము ఆయన డిఎన్ఏలో డిఎన్ఏ ఆయన జన్యులో జన్యువు మనము మనలో ఉన్న ప్రతి జన్యువు ఆయనను చూపించాలా మనలో ఉన్న ప్రతి డిఎన్ఏ ఆయనను చూపించాలా హల్లెలూయా అందుకొరకే దేవుడు మనని ఈ భూమి పైన పెట్టాడు ఆయన అందుకొరకే దేవుడు ఈ భూమిపైకి మనల్ని పంపించాడు అందుకే మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏందో మనకు అర్థమవుతున్నది ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఈ వీరి జీవితాలు చదివినప్పుడు మన జీవితం తెరవబడుతున్నది ఎవరి జీవితం బైబిల్లో చదివినా క్రీస్తుకు
ఛాయగా ఉన్నవారి జీవితాలు, వధువుకి నీడగా ఛాయగా ముంగుర్తుకున్న వారి జీవితాలను నువ్వు చదివినప్పుడు దట్స్ మై లైఫ్ స్టోరీ, అది నా జీవిత చరిత్ర అని చెప్పగలిగే స్థితికి వస్తాను నువ్వు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు అర్థమైందని చెప్పింది, ఆ స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తా ఉన్నాడు. ఈ లేఖనము నాదే. నీకు అర్థమవుతుందా? ఇదిగో ఈ జీవితము నాదే అని నువ్వు చెప్పగలిగే స్థితికి వస్తా ఉన్నావు ఇప్పుడు నువ్వు. ప్రవక్త ఎలాగైతే మలాకి 4:5 తీసి ఈ లేఖనము నాదే అని చెప్పాడు, ప్రకటన 10:7 తీసి ఈ లేఖనము నాదే అని చెప్పాడు, ఇప్పుడు వధువు కూడా తన కూర్చిన లేఖనాన్ని చెప్పగలుగుతుంది. ఆమె ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. ఆమె ఈ వాక్యము నాదే, దీన్ని బయలుపరచడానికి నేను వచ్చా, ఇది నాలో బయలుపరచబడాలా, ఈ మట్టి శరీరంలో బయలుపరచబడాలా, ఈ నిత్యమైన దేవుని ఆలోచన అయిన ఈ వాక్యము నాలో ప్రత్యక్షపరచబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందని చెప్పింది, అంత రావాల విశ్వాసం. మన విశ్వాసం అంత అభిషేకించబడాలి, మన విశ్వాసం అంత అభిషేకించబడాలి. అలాంటి దైవిక స్వభావంలోనికి మనం రావాలి, అలాంటి దైవిక స్వభావం మనలో కుమరించబడాలి. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అలా ఎప్పుడైతే నువ్వు వస్తావో ప్రియులారా, నువ్వు భూమి పైన క్రీస్తువై ఉన్నావు. ఇక క్రీస్తు ఇప్పుడు నీ చేతులను వాడుకుంటున్నాడు, నీ కళ్ళను వాడుకుంటున్నాడు, నీ చెవులను వాడుకుంటున్నాడు, నీ నోరును వాడుకుంటున్నాడు. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. నీ శరీరాన్ని వాడుకుంటా ఉన్నాడు. పౌలు గారు చెప్పినట్టు నువ్వు దేవుని మందిరమిగా, దేవుడు నివసించే చోటు నువ్విగా, దేవుని సజీవమైన మందిరము నువ్వు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో లేడు, ఇప్పుడు నీలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, ఇప్పుడు నీలో ఉన్నవాడే లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. పౌలు గారు చెప్పినట్టు ఇక నువ్వు జీవించు వాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. ఆ రెవల్యూషన్కి వచ్చేస్తావు నువ్వు. ఇక పౌలు గారు ఉట్టుకన్నాడు అనుకుంటున్నావా? ఆయన అలా ఉట్టుకనలేదు, ఆ జీవితానికి వచ్చేసాడు ఆయన, ఆ ఫైనల్ రెవల్యూషన్కి వచ్చేసాడు. అదే ఇక ఫైనల్ రెవల్యూషన్, అదే ఇక చివరి ప్రత్యక్షత అన్నమాట. క్రీస్తు తప్ప ఈ దేహంలో ఏమి లేదిగా, వాక్యము తప్ప ఈ దేహంలో ఏమి లేదిగా అనే స్థితికి వచ్చేసాడు. మొత్తానికే ఖైదీ అయిపోయాడుగా క్రీస్తుకు, వాక్యానికి మొత్తానికే ఖైదీ అయిపోయాడు. వాక్యం ఏం చెప్తే అదే, వాక్యాన్ని దాటి నేను వెళ్ళను, బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధికులు కాదు, ఏది కాదు, నాకు వాక్యమే. నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు, వాక్యమే. నా ఆస్తిపాస్తులు కాదు, వాక్యమే. వింటున్నారా? ఆ స్థితికి వచ్చేసాడు పౌలు గారు. మన ప్రవక్త అదే స్థితికి వచ్చాడు, మన ప్రవక్త అదే రూపంలోనికి వచ్చారు. అందుకే చాలా మంది ఆయనను చూసి క్రీస్తు అనడం మొదలుపెట్టారు. కానీ ఆయన అన్నాడు, నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని అయిపోలేదు, క్రీస్తే నా వలె మారాడు. మీకు అర్థమైంది ఆ మాట? నేను క్రీస్తుని కాలేదు, క్రీస్తే నా వలె మారాడు. ఆయన ఎవరి వలె మారాలని కూడా అలా మారగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఎవరిలో కుమ్మరించుకుంటే వారి వలె మారుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, స్నేహితులారా, అందుకే ఈరోజు ఈ వర్తమానము మనకు చాలా చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఇది థియాలజీ కాదు, ఇది ఇట్స్ నాట్ ఎ హెడ్ నాలెడ్జ్. ఇదేదో తల సంబంధమైన జ్ఞానం కాదు, ఇది ఇదేదో మనకు రిఫరెన్స్లు తెలవడం కాదు, ఇది ఇదేదో మనకు ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ తెలవడం కాదు. ఇది అనుభవంగా నీ జీవితంలో వాక్యము శరధారం అవడం అయి ఉన్నది, రక్త మాంసం అవడం అయి ఉన్నది. అందుకే నువ్వు వాక్యాన్ని అంతగా నమ్మడం మొదలు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అలాగునే కనబడుతున్నాడు మనకు బైబిల్లో. కానీ ఇప్పుడు యోసేపు ద్వారా మొత్తము యాకోబు, అతని కుమారులు, తన సంతానం అంతా కూడా 75 ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తుకు వచ్చారు.
సో దేవుడు అబ్రహాము మూల పురుషుడైన అబ్రహాముతో ఆదికాండం 15లో ఆ నిబంధన స్థిరపరుస్తున్నప్పుడు ఆ నిబంధన చేస్తున్నప్పుడు ఏ మాటలు అయితే అబ్రహాముతో ఆ పితరుడైన అబ్రహాముతో చెప్పాడో ఇప్పుడు అది నెరవేర్చ జరగడం మొదలైంది. ఆమేన్. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వచ్చారా? వచ్చిన తర్వాత యోసేపురు ఎరగని ఒక కొత్త ఫరో ఇప్పుడు ఐగుప్తుకు రాజయ్యాడు. ఆమేన్. అప్పుడే అతను సైనిక ట్రైనింగ్ తీసుకొని కమాండర్గా సైనిక ట్రైనింగ్లు ఇంకా ఆయా ట్రైనింగ్లు తీసుకొని వచ్చాడు ఇప్పుడు సింహాసనంపైకి. కుయుక్తిపరుడు, చాలా తెలివి గలవాడు. అతను వచ్చినప్పుడు అతను చూసింది ఏంటిదంటే, మొదటిగా ఇజ్రాయెల్ సంతానము ఐగుప్తు దేశంలో చాలా విస్తరించడం చూశాడు. ఐగుప్తుల కంటే ఇజ్రాయెల్ సంతానం అధికమవడం చూశాడు. వారి యొక్క ఇల్లులను చూసినప్పుడు, వారి యొక్క వ్యాపారాలను చూసినప్పుడు, అవన్నీ కూడా వాటిని గమనించినప్పుడు ఇజ్రాయెలు వాళ్ళని వాళ్ళు ప్రబలడం, వాళ్ళు ఫలింపబడడం, వాళ్ళు అభివృద్ధి పొందడం, అన్నీ వ్యాపారాలలో వాళ్ళదే పై చేయి ఉండడం ఐగుప్తులో. ప్రతి దాంట్లో ఏ వ్యాపారమైన ఇండస్ట్రీలో కానీ ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళే పెట్టుబడులు పెట్టి ఉండడం ఇవన్నీ చూశాడు. చూసి వెంటనే ఇక డిఫెన్స్ మినిస్టర్ని, ఇండస్ట్రియల్ మినిస్టర్ని, అందరి మినిస్టర్స్ని, అందరినీ మంత్రులందరినీ సమకూర్చి వాళ్ళతో సమావేశం పెట్టాడు. చూడు, ఈ జనాంగం మన జనాంగం కాదు, వీళ్ళు మనకంటే బలమైన వారుగా ఉన్నారు మన దేశంలో. రేపు ఒకవేళ శత్రు దేశం కనుక మన పైన దాడి చేయడానికి వస్తే, ఎందుకంటే ఇతను మిలిటరీ ఆఫీసర్, ఇతను మిలిటరీ ఆఫీసర్ నుండి ఫాలో అయ్యాడు ఇప్పుడు ఇతను, తెలుసు కదా. మోషే కూడా మిలిటరీ ఆఫీసర్ నుండి ఫాలో కావాలా, కానీ మోషే దాన్ని కాదన్నాడు, తెలుసు కదా అండి. మోషే సకల విద్యలు నేర్చుకున్నాడా? మోషే సైన్యం సమస్తమైన ఐగుప్తు యొక్క జ్ఞానమును, ఐగుప్తు యొక్క సకల విద్యలను నేర్చుకున్నాడా? కమాండర్గా ఉన్నాడా అక్కడ? చరిత్రకారుల ప్రకారముగా మోషే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ తన ఒక్కని నాయకత్వంలోనే ఓడించి వాళ్ళందరినీ ఐగుప్తుకు ట్యాక్స్ పేయర్స్గా, అంటే ఏ దేశమైతే ఇంకో దేశాన్ని గెలుస్తుందో ఆ దేశం ఏం చేయాలంటే వీళ్ళకు ప్రతి సంవత్సరం పన్ను చెల్లించాలా, అలా పన్ను చెల్లించే వారుగా చేశాడు ఆయన. తర్వాత ఫరో కావాలి ఆయన. ఆమేన్. కానీ మోషే కంటే ముందున్న ఈ ఫరో ఎవరైతే ఉన్నారో ఆ రాజ సింహాసనం పైన, చాలా కుయుక్తిపరుడు, చాలా కపటమైన వ్యక్తి, వెంటనే తన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ జనాంగము మనకంటే బలమైనగా వాళ్ళు ఉన్నారు, వీరు కనుక రేపు శత్రు దేశం మన పైన దాడి చేయడానికి వస్తే, వీరు వారికి కనుక సపోర్ట్ చేశారనుకో మనము చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మన దేశాన్ని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి మనం ఏం చేద్దాం ఏం చేద్దాం? మీరే చెప్పండి ఫరో గారు. ఓకే, ఇండస్ట్రియల్ మినిస్ట్రీ గారు మీరేమంటారు? సార్, నేను అనుకుంటున్నాను వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవడం అని, ఎందుకంటే పెట్టుబడిదారులంతా వాళ్ళే, పెద్ద పెద్ద ఉద్యోగాలంతా వాళ్ళే కలుగున్నారు. అప్పుడు ఫరో అన్నాడు కపటంగా ఆలోచిస్తూ, అయితే ఒక పని చేయండి, మనం ఒక ఆర్థిక మాంద్యాన్ని తీసుకొద్దాం. ఆర్థిక మాంద్యాన్ని తీసుకొచ్చి ఆర్థిక మాంద్యము వలన జాబులు లేవని చెప్పి వాళ్ళ జాబులన్నీ తీసేద్దాం. చాలా కుయుక్తిపరుడు వీడు. జాబులన్నీ తీసేద్దాం మనం అన్నోడితోడే, ఓ ఈ ఐడియా బాగుంది సార్, నెక్స్ట్ ఇంకేం చేయమంటావు? హెల్త్ మినిస్టర్ నువ్వేమంటావు? సార్, వాళ్ళ జనాంగము చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నది, వాళ్ళు త్వరగా వాళ్ళు పిల్లలను కంటా ఉన్నారు అందులో స్త్రీలు, కాబట్టి దానికి ఏదైనా చేయకపోతే చాలా కష్టం సార్. సింపుల్, వాళ్ళకేం చేద్దామంటే పిల్లలను, వాళ్ళ మగపిల్లలను కనకుండా చేద్దాం. అసలు ఫస్ట్ పిల్లలను కనకుండా చేద్దాం. పిల్లలు వస్తే వాళ్ళని బయట పారవేయాలని, నైనదులు విసిరేయాలని, చంపేయాలని చెప్పేసి తీసుకొద్దాం. వాళ్ళకు ఒత్తిడి తీసుకొద్దాం వాళ్ళని ఆ విధంగా, ఎందుకంటే బర్త్ కంట్రోల్ ఉండాలని చెప్దాం. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న నీరు సరిపోవట్లేదు, ఇక్కడున్న ఆహారం సరిపోవట్లేదు, బర్త్ కంట్రోల్ అవసరం మనకి ఇప్పుడు అని చెప్పి తీసుకొద్దాం.
ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇదంతా. ఫరో ప్రభుత్వం, ఫరో ఆలోచిస్తున్నాడు కపటంగా. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఏం చేశాడు ఇక మొత్తం? కావాలని ఒక ఆర్థిక మాంద్యాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలన్నీ తీసిపడేసి, ఆ ఉద్యోగాలను తీసేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు వీళ్ళకు వ్యాపారాలు లేవు, ఇప్పుడు వీళ్ళకు ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే కొంతమందిని అప్పుడే చక్కగా శిక్షణ పొందుకున్న కొంతమంది టాస్క్ మాస్టర్స్ అంటే వెట్టి చాకరి పని చేయించే అధికారులను ట్రైనింగ్ చేయించి తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ, వేరే జాబులు లేవు కాబట్టి ఇది ఒక్కటే జాబు, తప్పదు నీకు, నువ్వు చేయాల్సిందే, వేరే జాబ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు పట్టణం కట్టవలసి ఉన్నది, ఆ పట్టణానికి మనకు పనులు కావాలి, ఇప్పుడు వేరే జాబ్ లేదు కాబట్టి నీకు భోజనం కావాలంటే ఈ పని చేయాల్సిందే అని వాళ్ళని నెమ్మదిగా ఆ జాబ్లోకి తీసుకొచ్చి వట్టి చాకిరి పనులపైన అధికారం కలిగిన వాళ్ళతో వాళ్ళకు వట్టి చాకిరి పనులు చేయిస్తూ వాళ్ళను నెమ్మది నెమ్మదిగా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళను బానిసలుగా చేసేసాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతలేదా? చెప్పట్లేదు నాకు. ఇప్పుడు కూడా అదే కపటము, ఇప్పుడు కూడా అదే కపటపు వ్యక్తి ఇప్పుడు రంగంపై నుండి చేస్తున్నాడంటావా? ప్రపంచ దేశాల వెనకాల ఆ కపటపు వ్యక్తి ఉండి చేస్తున్నాడంటావా? ఆ కుయుక్తి పరుడు ఉండి చేస్తున్నాడంటావా? సేమ్ అదే పని చేస్తూ ఉన్నాడు. ఇక జనులను ఒత్తిడి చేయడం, జనులు వాళ్ళకు తప్పదిగా వాళ్ళకు ఆ బాధలలో ఆ కరువులలో ఏమి తినడానికి లేని ఆ పరిస్థితుల్లో ఆ జాబులు ఒప్పుకొని అందులోకి వెళ్ళిపోవడం. ఇక వాళ్ళు ఆ ఇటుకలు తయారు చేసే దాంట్లో, ఆ కీలు పనిచేసే దాంట్లో, లేకపోతే దాని ఏమంటారు ఆ పట్టణాన్ని కట్టే దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు బానిసలుగా మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు అలా చేసేసాడు ఫరో అక్కడ. ఆమేన్ బ్రదర్ సిస్టర్. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. వాచ్ ద స్పిరిట్, ఆత్మను పట్టుకోండి. ఆ కుయుక్తి పరుడు, ఆ కపటపు ఆత్మ కలిగిన వాడు అదే తీసుకొస్తున్నాడు ప్రపంచానికి. ఎందుకంటే ప్రపంచం యొక్క ఆర్థికము మొత్తం వాంచేతలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పాడా? ఇప్పుడు ప్రపంచం యొక్క ఆర్థికం అంతా ఎవరి చేతిలో ఉన్నదని చెప్పాడు ఆయన? ఆ వాణిజ్యం అంతా ఎవరి చేతిలో ఉన్నదన్నాడు ఆయన? పోపు రోమ్ చేతిలో ఉన్నదని చెప్పలేదా? నిజంగానే పోపు రోమ్ చేతిలో ఉన్నదా లేదా? వాళ్ళే కావాలని అన్ఎంప్లాయ్మెంట్ కావాలని వాళ్ళు నిరుద్యోగతను సృజించి, నిరుద్యోగం తీసుకొచ్చి ప్రజలను ఏదైతే వాళ్ళు చేయాలని అనుకుంటున్నారో ప్రజలు దానికి మలచబడి చేసేటట్టుగా పరిస్థితులను తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు గమనించాలి ఇట్లాంటి అన్ని కూడా అలా మలచబడి చేస్తారు. వీళ్ళకేం తప్పదిగా వీళ్ళకు. ఇప్పుడు చూడండి, 100 మంది ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఆ 100 మందిలో ఒకడు 30,000 ఉద్యోగం చేసిన వాడు 10,000 ఇస్తారంట చేయడా? 3 పని అయినా 10,000 ఇస్తామన్నా కూడా చేస్తాడా చేయడా? వాడు ఒక్కడి పని 30,000 పొందుకున్నాడు. ఇప్పుడు 3 పనిని 10,000 చేయమంటే చేస్తాడా చేయడా? వినబడతలేదు నాకు. అలాంటి పరిస్థితులు కల్పిస్తారనమాట ప్రభుత్వం. అలా కపటంగా పనిచేస్తూ ఉంటాయి ఈ రాజకీయాలన్నీ కూడా. ముఖ్యంగా దాని వెనకాల ఎవడుంటాడంటే ఒక కపటమ్మ మనసు కలిగినోడు, ఒక కుయుక్తి పరుడు ఉంటాడనమాట. మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, మొత్తము వాణిజ్యమునంతా తన చేతిలో పెట్టుకొని ఉన్నవాడు, ప్రపంచ సంపదనంతా తన చేతిలో పెట్టుకొని ఉన్నవాడు, అలా తీసుకురావడం మొదలు పెట్టారు. నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ ఏం చేశారంటే, చూడండి మనకు ఇక్కడ భోజనాలు, ఇక్కడ మనకు ఆహార పదార్థాలు సరిపోవట్లేదు, ఇక్కడ మనకు ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి, బయట దేశాల నుండి మనం ఆహార పదార్థం తెప్పించుకోవడం ఎక్కువైపోయింది, దానివలన రుణభారాలు ఎక్కువైపోయినాయి, కాబట్టి ఇప్పటి నుండి స్త్రీలు ఖచ్చితంగా మీరు బర్త్ కంట్రోల్ చేయాల్సిందే, మీరు ఖచ్చితంగా ఇప్పటి నుండి పిల్లలను కనద్దు, ఒకవేళ మీరు పిల్లలను కన్నా వాళ్ళని చంపేయాలా? అయినా అవుతలేదు సంతానం. మళ్ళీ హెల్త్ మినిస్టర్ వచ్చి మరలా ఫరోతో చెప్పాడు, సార్ మన ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఓకే, ప్రాబ్లం అంతా పురుషులతోటే కదా, సో అబ్బాయిలను చంపేయమని చెప్పి అగ్ని. స్త్రీలు పుడితే అమ్మాయిలు పుడితే ఏమైనా అర్థమవుతా ఉందా? అప్పటిది కాదు ఇప్పటిది కూడా అర్థమవుతా ఉందా?
అమ్మాయిలు పుడితే బతకనివ్వండి, కానీ అబ్బాయిలు పుడితే మాత్రం. ఎందుకంటే ఈ మధ్యలో నేను బాగా వింటున్నాను స్టోరీ, ఆయోడు రక్షకుడు పుడతాడట. ఆ రక్షకుని గురించి వాళ్ళు ఒకటే మాట్లాడుకుంటున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గరకు వస్తూ ఉన్నది. మన రక్షకుడు వస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాహము, మన మూల పురుషుడైన అబ్రాహముతో చెప్పాడు, మనం ఈ దేశస్థులం కాదు, మనము మన దేశం వేరు, దేశంలో నుండి దేశం బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫరౌన్ వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేయాలా? వీళ్ళు బయటికి వెళ్ళిపోతే పట్టణాలు ఎవరు కట్టాలా? వీళ్ళు బయటికి వెళ్ళిపోతే మనకు ఇంట్లో చాకిరి పనులు చేసేటోళ్ళు ఎవరుంటారు? వీళ్ళని ఎలాగైనా బడికి వెళ్ళనియద్దు మనం, వీళ్ళని ఎలాగైనా బడికి వెళ్ళనియద్దు. అందుకోసమే మీరు ఏం చేయండి అంటే, మగపిల్లవాడు పుడితే చంపేయాల, ఆడపిల్ల పుడితే బ్రతకనీయమని చెప్పు. ఆ సమయంలో మోషే పుట్టాడు. ఫరో యొక్క ఆజ్ఞ బయలుదేరిన ఆ కాలంలో మొత్తము ధనమన్నాడు కఠినంగా పరిపాలించబడుతున్న ఆ సమయంలో, మగపిల్లలందరినీ చంపుతున్న ఆ సమయంలో దేవుడు మోషేను పుట్టించాడు అక్కడ. మరి మోషేను గూర్చి ఫరోకి తెలుసు, కానీ మోషేనే అని తెలియదు. ఒక రక్షకుడు పుడతాడని తెలుసు ఫరోకి, వీళ్ళందరినీ బానిసత్వమునుడు విడిపిస్తాడని తెలుసు ఫరోకి. హల్లెలూయా. కానీ అది మోషేన సంగతి తెలియదు. ఆ సంగతి అందరినీ, మగపిల్లలందరినీ చంపితే అందులో ఈ రక్షకుడు కూడా చనిపోతాడనుకున్నాడు. హల్లెలూయా. యేసు కాలంలో కూడా అదే కదా జరిగింది. 2 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలందరినీ చంపేస్తే అందులో రక్షకుడు యేసు కూడా చనిపోతాడని అనుకున్నాడా లేదా? కానీ దేవుని తెలుసు ఎలా తప్పించాలో, తన పిల్లలను ఎలా కాపాడాలో. వాళ్ళ గురించి ముందుగానే ప్లాన్ చేసిన వాడు ఆయన. 400 సంవత్సరాల క్రితము పితరుడైన అబ్రహాముకి మోషేని గురించి చెప్పినప్పుడే దేవుడు ప్రణాళిక సిద్ధపరచుంచాడు ఆయన. 400 సంవత్సరాలకు ఏదైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో అది నెరవేర్పు జరగడం మొదలైంది. ఇప్పుడు ఆ బానిసత్వ సమయంలో, మరి క్రూరమైన ఆ మృగము పరిపాలిస్తున్న ఆ సమయంలో, క్రూరత్వముతో మనుషులను పీడిస్తున్న ఆ సమయంలో, బానిసత్వంలో వాళ్ళు ఏడుస్తున్న ఆ సమయంలో, ఆమేన్. ఉద్యోగం లేక ఉన్న ఉద్యోగము అది బానిసత్వ ఉద్యోగము, మరి పిల్లలను కనాలంటే ఆంక్షలు, ఆ బర్త్ రైట్లని, బర్త్ కంట్రోల్ అని, ఇదని అదని ఉన్న ఆ సమయంలో దేవుడు మోషన్ తీసుకొచ్చాడు ఆయన. అది కూడా ఎవరింట్లో పుట్టాలో, ఎవరి గర్భంలో జన్మించాలో దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు ఆయన. దేవుడు డిజైన్ చేసి పెట్టాడు ఆయన. నువ్వు కూడా ఎవరింట్లో పుట్టాలి, ఎవరి గర్భవాసములో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ప్రతిదీ దేవుడు ముందుగానే డిజైన్ చేసి పెట్టాడు ఆయన. ఇట్స్ నాట్ యువర్ చాయిస్, ఇట్ ఇస్ గాడ్స్ చాయిస్. ఇది నీ యొక్క ఎన్నిక కాదు, ఇది దేవుని యొక్క ఎన్నిక. ఇది నీ జీవితం పట్ల దేవుడు ఎన్నుకొని పెట్టుకున్నాడు ఆయన. చాలాసార్లు అనుకుంటాము, ఓ ఆ ఇంట్లో పుడితే ఎంత బాగుండు, ఓ ఆ ప్రాంతంలో పుడితే ఎంత బాగుండు, అమెరికాలో పుడితే ఎంత బాగుండు, అక్కడ చాలా బాగుంటుందట, కెనడాలో పుడితే ఎంత బాగుండు, సూపర్ ఉంటుందట అక్కడ. దేవుడు తెలియదా నీ జీవితాన్ని డిజైన్ చేసేటప్పుడు ఇండియాలో పుట్టించాలని, ఆంధ్రప్రదేశ్లో పుట్టించాలని ఆయనకు తెలియదు. ఆయనకు ఎవరింట్లో పుట్టించాలో, ఎక్కడ పుట్టించాలని బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషే ఒక లేవి కుటుంబంలో పుట్టాడు. ఒక అమ్రాము యకోబెదలోనే లేవి ఇంట్లో జన్మించాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆల్రెడీ దేవుడు రివలేషన్ ఇచ్చున్నాడు ఆయన. బాబా, దేవుని ప్రణాళిక చూడండి. రివలేషన్ లేని ఇంట్లో పుడితే వేరే ఉంది, కానీ రివలేషన్ ఉన్న ఇంట్లో పుట్టాడు ఆయన. యేసు పుట్టినప్పుడు కూడా రెవలేషన్ ఉన్న ఇంట్లో పుట్టాడు. ఆ పుట్టబోయే కుమారుని గురించి తల్లికి రెవలేషన్ ఉన్నది, తండ్రికి కూడా రెవలేషన్ ఉన్నది, యోసేపు మరియలో ఒక రెవలేషన్ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా డిజైన్ చేసి పెట్టాడు ఆయన. బ్రదర్, ఈ సింపుల్స్, ఈ చిన్న చిన్న వాటిలోనే దేవుడు పనిచేస్తాడండి. సామాన్యతలో దేవుడు పనిచేస్తా ఉంటాడు. సామాన్యతలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు.
నువ్వు ఒక పల్లెటూరులో పుట్టి ఉండొచ్చు, ఒక మాలమూరు గ్రామంలో పుట్టి ఉండొచ్చు, కానీ ఆ సామాన్యతలోనే ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఆయన ప్రణాళిక వేసి ఉంటాడు ఆయన. ఇప్పుడు మోషే పుట్టినప్పుడు మనం చూసాం కదా, అమ్రామ యకోబెదులకు ప్రత్యక్షత వచ్చింది, అతను సుందరుడై ఉండడం చూశాడు. అంతే, దేవుని యొక్క అగ్ని స్తంభము అతను పుట్టిన రోజున సుడులు తిరుక్కుంటూ వచ్చింది. ప్రవక్త అంటాడు, అతను పుట్టిన రోజున సుడులు తిరుక్కుంటూ అగ్ని స్తంభం వచ్చింది, వెలుగు అక్కడికి వచ్చింది. హల్లెలూయ. వెంటనే ఆ వెలుగును చూసినప్పుడు అమ్రామ యకోబెదులకు అర్థమైపోయింది, ఇతను సూచన కింద పుట్టిన వాడు, ఇతనే అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దాన కుమారుడు, ఇతని కోసమే అబ్రహాంకి 400 సంవత్సరాల క్రితం చెప్పాడు మన పితరుడైన అబ్రహాంకి, మన మూల పురుషుడైన అబ్రహాంకి. ఇక ఇప్పుడు మనకు విమోచన మొదలైంది, ఇక విడుదల ప్రారంభమైంది. ఇక అందుకే ఇతని కోసం శత్రు వెతుకుతా ఉన్నాడు. అందుకే మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞ హెల్త్ మినిస్టర్ నుండి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాజాజ్ఞకు భయపడకుండా వారు 3 రోజులు దాచిపెట్టారు, 3 నెలలు దాచిపెట్టారు. 3 మంత్స్ రాజాజ్ఞకు భయపడకుండా. 3 నెలలకు వచ్చేసరికి పిల్లలు కేకలు వేస్తూ ఉంటారు, పిల్లల అరుపులు వినబడతూ ఉంటాయి. ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు వింటే ఆల్రెడీ పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు అసూయతో వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పేస్తారు వాళ్ళు, సార్ మా ఇంటి పక్కన పిల్లోని యొక్క కేకలు వినబడుతున్నాయి, మాకు షూరిటీ లేదు, ఆడపిల్లనా మగపిల్లనో తెలుస్తలేదు, కానీ ఏదో అయితే ఉన్నది అక్కడ. 3 నెలలు మాకు నిజంగా 3 నెలలు ఉండే ఆమె కనబడకపోయేసరికి కూడా ఏ ఊరికో వెళ్ళాను అనుకున్నాము, కానీ సార్ మీరు వచ్చి ఒకసారి చెక్ చేయాలి. వింటున్నారా? 100కి ఫోన్ చేసి చెప్తున్నారు. ఇదంతా ఎందుకని, ఓ రోజున అమ్రాము, యకోబేదు మరియు ఆహరోను, అలానే మిర్యాము 4 కలిసి మోషేని మధ్యలో పెట్టి మోషే కోసం ఒక మందసాన్ని తయారు చేసి, ఏం తయారు చేశారు బైబిల్ చదవండి, ఆర్క్ అని ఉంటుంది, మందసాన్ని తయారు చేసి ఆ జమ్ము పెట్టి ఏంటంటే ఆర్క్ తయారు చేసి అందులో పెట్టి ప్రార్థన చేశారు. ఇక 3 నెలలు మేము ఈ బాలుణ్ణి కాపాడగలిగినాము, ప్రభువా ఇతనే నీ రక్షకుడైతే నీవే ఇప్పుడు కాపాడాలి. ఇక ఈ సైనికులు, ఈ పోలీస్ వాళ్ళు వచ్చి ఇతన్ని తీసుకొని పోక మునిపే, ఇతన్ని తీసుకెళ్లి నైల్ నదిలో వేయక మునిపే, మేమే ఆ మరణానికి అప్పగించుకోరుతున్నాం, మేమే పారబోయ కోరుతున్నాం, మేమే ఇక ఈ కుమారుని పట్ల నీ చిత్తం ఏముందో జరిగించిక. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను అలా సమర్పిస్తూ ఉన్నారు, అలా కుటుంబ ప్రార్థన పెట్టుకొని, ప్రభువా ఈ కుమారుని పట్ల నీ చిత్తం ఏముందో, నీ కుమార్తె పట్ల చిత్తం ఏముందో అది నువ్వు జరిగించు ప్రభువా. ప్రభువా ఈమె డాక్టర్ కావాలనుకుంటాను నేను. ఆహా ఆహా, నీ చిత్తము. ఈ కుమారుడు, ఓ ఇతను రేపు పెద్ద ఉద్యోగం చేయాలా బ్రదర్, రేపు ఇతను అమెరికాలో సెటిల్ అయ్యి నన్ను కూడా అమెరికాకు తీసుకుపోవాలా, అందుకు నేను అలా డబ్బులన్నీ విడికే ఖర్చు పెడుతున్నా. రెవల్యూషన్ లేని తల్లిదండ్రులు, ప్రత్యక్షత లేని తల్లిదండ్రులు. మంచిదే నువ్వు అలా చదివిస్తే మంచిదే, కానీ ముఖ్యంగా భయభక్తులతో పెంచు, ప్రభు ఒక శిక్షలో బోధలో పెంచు, అది పెంచుతూ చదివించు, నో ప్రాబ్లం. కానీ అసలుది మర్చిపోయి ఉట్టిది పట్టుకుంటే ఏం లాభం? ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త వినండి, ఇప్పుడు వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థన. ఆ తర్వాత ఆ సమయంలో ఆ చిన్న జమ్ము పెట్టెలో మోషేను పడకబెట్టి తీసుకెళ్లి నైల్ నదిలో వదిలారు. నైల్ నదిలో అప్పటికే ప్రవక్త అంటాడు మోషేను గురించిన బోధలో, అప్పటికే మొసళ్ళన్నీ కూడా ఇజ్రాయిల్లో ఒక మగపిల్లలను తిని తిని బాగా బలిసిపోయి ఉన్నవి. అందులో ఉన్న ముసల్ అనుకున్నాడు ఈరోజు ఏదో స్పెషల్ గిఫ్ట్ వస్తుందిరా, నాకు కావాలని పోటీ పడుతున్నాయి. అదే సమయంలో మిర్యాముతో తల్లి ఏమని చెప్పిందంటే, నీ తమ్ముడికి ఏం జరుగుతుందో చూడు, దేవుడు ఏం చెబుతున్నాడో చూడుపో అన్నది. అంటే ఆమె ష్యూరిటీలో ఉన్నది, ఆమె
నిశ్చేతలో ఉన్నది ఆమె. మోషే నైలు నదిలోని దాటుకొని పోతాడని, మరణాన్ని దాటుకొని వెళ్తాడని. నైలు నది ఏంటిది? మరణం. మరణమును దేవుడు దాటింపజేస్తాడని ఖచ్చితంగా ఆమెకు నమ్మకం ఉన్నది ఆమెకు. అందుకే వెళ్ళి చూడమన్నప్పుడు ఆమె చూస్తా ఉన్నది ఏం జరుగుతుందా అని. మరి ప్రవక్త అంటాడు, పరలోకం నుండి సైన్యం దిగి వచ్చింది, దూసుకొని వెలుచున్న కడకదార కలిగిన దూతలు. మోషే చుట్టూ 3 నెలల బాలుడు చుట్టూ నిలబడి ఉన్నారు. ఒక్కొక్క ముసలితో చెప్తా ఉన్నారు, ఏయ్ జోలికి వచ్చారా, నరికేయడమే ఇప్పుడు నీకు. ఈ వధువుకి సెక్యూరిటీ ఏంటో తెలుసా మీకు? అసలు అసలు నీ సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా? నీకు తెలియదు, కానీ నీకు తెలియని ఇంకొక ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? ఎల్లప్పుడూ నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తూ ఉన్నప్పుడు, బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు, బండి పైన వెళ్తూ ఉన్నప్పుడు, ఎటు వెళ్తా ఉన్న ఆ దూతలు చుట్టూ ఉంటారు. అక్కడ అపవాది శత్రువులు నీ పైన దాడి చేయాలని అనుకున్నప్పుడల్లా పోరాటం జరుగుతూ ఉంటుంది. అది నీ కంటికి కనబడదు, అది నీ చెవికి వినబడదు, అది కానీ దేవుడు దాన్ని జరిగిస్తూ ఉంటాడు అక్కడ ఆయన. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసి చుట్టూ అగ్ని కంచె ఉంటుంది, విశ్వాసి చుట్టూ దూతలు ఉంటారు. ఏ ఒక్క దయ్యమును కూడా దాడి చేయడానికి ఒప్పుకోనియాడు ఆయన. ఆమేన్. అది అదృశ్య ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. నిజం, నువ్వు ఏర్పాట్లో ఉంటే ఇది నిజం, ఇది అది వాస్తవం, అది హల్లెలూయా. నీ చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. డోంట్ ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. దూత నీ పక్కనే ఉన్నాడు, నీ కుడి పక్కనే ఉంటాడు ఆయన, నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన. హీఈస్ ఏ గార్డింగ్ ఏంజిల్, కావలు కాయు దూత ఆయన. నీ పైన ఏమి రానివ్వకుండా కాపాడుతూ ఉంటాడు ఆయన. ఏ దయ్యము నీ పైన దాడి చేయకుండా, ఎవరిలోనూ దూరి నీపైకి రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన. ఒకవేళ ఎవరిలోనూ దూరి వచ్చినా నిన్ను తప్పిస్తాడు ఆయన. యెహోవా యందు భయపడుతున్న వారి చుట్టూ ఆయన దూత కావాలి కావాలని మర్చిపోక, ఆయన దూత ఎప్పుడు కావాలిగా ఉంటాడు. ఈ రాత్రి ఆ దూత ఇక్కడే ఉన్నాడు. మీలో ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఈ రాత్రి ఆ దూత ఇక్కడే ఉన్నాడు. నేను మిమ్మల్ని ఉద్రేకపరుస్తలేను, నేను నిజం చెప్తా ఉన్నాను. ఇది ఉద్రేకపరిచే వర్తమానం కాదు, ఇది నువ్వు రియలైజేషన్కి వచ్చే వర్తమానం, గ్రహింపులోనికి వచ్చే వర్తమానం. ఇది పరలోకపు సన్నిధి యొక్క గ్రహింపు, దేవుని ప్రసన్నత యొక్క గ్రహింపు, దూత ప్రసన్నత యొక్క గ్రహింపు. నువ్వు వచ్చే వర్తమానం ఇదే. ఇది పెంతెకొస్త వర్తమానం కాదు, ఉట్టి హల్లెలూయా ఆమెన్ ఉద్రేకంతా చెప్పేది కాదు. ఇది ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నదని గ్రహింపు వస్తూ ఉంటుంది నీకు. ఖచ్చితంగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. మన ప్రవక్త చుట్టూ ఉన్న ఆ దూత ఇప్పుడు వధువుతో కూడా ఉన్నాడు ఆయన, పెళ్లి కుమార్తెతో కూడా ఉన్నాడు ఆయన. బిల్లిపాల్ గారు ఆ దూతను చూసే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒకసారి బ్రదర్ బ్రానమ్తో ఉన్నప్పుడు ఆ దూతను చూసినప్పుడు బిల్లిపాల్ అంటాడు, అప్పటి నుండి అటైగా మీటింగ్లలో వాళ్ళ నాన్నగారు దూత వచ్చాడని చెప్పక మునిపే బిల్లిపాల్కి తెలిసిపోయేదట. ఆయనకు ఒక్కసారి ఆ అనుభవం వచ్చింది కాబట్టి ఆ ఫీలింగ్, ఆ ప్రసన్నత అర్థమైపోయేదట. వాళ్ళ డాడీ వైపు చూసేవాడట ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే బిల్లిపాల్ స్టేజ్ పైన ఉండేటోడు కాదు, కింద ప్రేయర్ కార్డ్స్ ఇవ్వడము మేనేజింగ్ చేయడం అంతా చేసేవాడు. డాడీ ఇప్పుడు నోట్లో నుండి ఏం రాబోతుందో చూసేవాడట. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆయన చూసేవాడో, వాళ్ళ డాడీ అంటే బ్రదర్ బ్రానమ్
ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు రండి రోగులిగా, నా కుడి పక్కన రండి. ఇప్పుడు ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. బిల్లిపాలకు అర్థమైపోయేదట అక్కడ పక్కనే ఉన్నాడని. మరి ఆ దూత ఆ వ్యక్తి గురించి చెప్తా ఉంటే ప్రవక్త దాన్ని చెప్తూ ఉండేవాడు. ప్రభు దూత చెప్తా ఉంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సోదరి సోదరుడా, ఏ దూతనైతే మన ప్రవక్తకు తోడై ఉన్నాడు అదే వర్తమానాన్ని నమ్ముచున్న మనకు కూడా దేవుడు అదే దూతను ఈరోజు తోడై ఉంచాడు. ఆయన అదే దూత ఇప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రయాణంలో తోడుగా ఉంటాడు, నీ కుటుంబంలో తోడుగా ఉంటాడు, నీ వ్యాపారంలో తోడుగా ఉంటాడు, నీ ఉద్యోగంలో తోడుగా ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ తోడుగా ఉంటాడు ఆయన. ఓన్లీ ఇక్కడ ఏంటంటే నీకు రియలైజేషన్ రావాలా, ఆ గ్రహింపు రావాలా నీకు, ఆయన ఉన్నాడన్న గ్రహింపు. అందుకే ప్రవక్త అంటాడు చాలాసార్లు, దూతున్నాడు జాగ్రత్తగా మాట్లాడండి, దూతున్నాడు ఆయన ముందు జాగ్రత్తగా మాట్లాడండి, టేక్ కేర్ జాగ్రత్త. ఆయన ప్రసన్నత ఇక్కడే ఉంది, ఇప్పుడు ఆయన సన్నిధి ఇక్కడే ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్, హల్లెలూయా. ఇప్పుడు మోషేకు దూతలు తోడై ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో స్నానం చేయడానికి ఫరో కుమార్తె వచ్చింది. ఆమె యవన ప్రయాణంలోనే భర్తను కోల్పోయింది. పిల్లలు పుట్టకముందే భర్త చనిపోయాడు ఫరో కుమార్తెకు. కుమారుడు కావాలని ఆమె ఆకాంక్ష, ప్రార్థన. వారి యొక్క సూర్యదేవునికి ఎప్పటిండో ప్రార్థిస్తూ ఉంది, నాకు కుమారుణ్ణి, నాకు కుమారుణ్ణి అని. అదే సమయంలో ఆమె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ జమ్మ పెట్ట అటువైపే దేవుడు నడిపించాడు. ఏమిటి అదని చెప్పేసి తన చిలకత్తలు చెప్పి పిలిపించి దాన్ని తీపించుకున్నప్పుడు ఆ జమ్మ పెట్ట తెరిచి చూసినప్పుడు అందులో ఒక హెబ్రి బాలుడు కనబడతా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ తెలియదా? తెలుసు. కానీ ఆమె అనుకున్నది దేవుడు అలా అనుకునేటట్టు చేశాడు. నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రార్థనకు ఫలం ఈయననే. మోషే పట్ల ప్రేమ పుట్టింది. శత్రుల హృదయాలలో కూడా దేవుడు ప్రేమను కలిగించగలడు. ఆమేన్, హల్లెలూయా. శత్రుల హృదయాలలో కూడా దేవుడు ప్రేమను పుట్టించగలడు. మీరు గమనించండి, దేవుడు తన ప్రణాళిక నెరవేర్పు చేయడానికి దేవుడు ఏదైతే అబ్రాహాముతో చెప్పాడో దాన్ని జరిగించడానికి ఇదంతా ప్రీ ప్లాన్ అయి ఉన్నది. ఇదంతా చూడండి, ఆమెను అలా సిద్ధపరిచిందే దేవుడు. ఆమె భర్తను కోల్పోవడము, పిల్లలు లేకుండా భర్త చనిపోవడము, ఈమె ఎప్పటినుండో కుమారుడి కోసం ప్రార్థన చేయడము. ఆమేన్. ఆ సమయంలో ఉన్న మోషే యొక్క జమ్ము పెట్ట అక్కడికి రావడము గాడ్స్ ప్లాన్, దేవుడి ప్రణాళిక అంతా, దేవుడు చేసిన ప్రణాళిక అదంతా. అదేం అనుకోకుండా జరిగిన సంఘటనలు కాదది. ఏది వధువు జీవితంలో అనుకోకుండా జరగవు, ఏది పెళ్లి కుమార్తె జీవితంలో అనుకోకుండా జరగవు. అంతా ముందు నిర్ణయమే, అంతా ముందు ప్రణాళికనే. ఏమాన్? సరిగ్గా ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుని ఎత్తుకొని నీళ్ళలో నుండి తీయబడిన వాడని అర్థముతో మోషేని పెట్టాడు. హల్లెలూయా. వెంటనే ఆ వాని అక్క ఎవరు, మిర్యాం, వచ్చి ఎవరైనా హెబ్రి తల్లులను తీసుకురమ్మంటావా పాలివ్వడానికి, పాలిచ్చి పెంచడానికి అన్నప్పుడు వెళ్ళి తీసుకురాపో అన్నది. ఆమె ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి మోషే తల్లిని తీసుకొచ్చింది. ఫరో కుమార్తెకు తెలియదు అది మోషే, అది మోషే తల్లి అన్న సంగతి. హల్లెలూయా. మోషేను తిరిగి ఆమెకిస్తి, ఈ బిడ్డను నా కోసం పెంచు, పాలు విడిచేదాకా పెంచు, నేను నీకు ప్రతిఫలమని ఇస్తా, జీతాన్ని ఇస్తా నేను నీకు. ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ తన సొంత కుమారుడికి పాలిచ్చి పెంచినందుకు జీతం పొందుకున్నది. ఇప్పుడు ఆ కుమారుని ఇంటికి తీసుకెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఇద్దరు సైనికులు వెనకాల గార్డ్స్,
చంపడానికి కాదు ఇప్పుడు, కాపాడడానికి. ఇంటి పక్కలు 100కి ఫోన్ చేసింది కదా, వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నైల నదిలో పడేసి ఉండాలని ఈ పాటికి, కానీ ఏంది వీళ్ళు ఇంకా బతికే ఉన్నాడు. అడిగారు, ఏంటిది ఈ పరిస్థితి ఏంటిదంటే, ఫరో కుమార్తె కుమారుడు, జోలికి ఎవరు వెళ్ళొద్దు, 24 గంటలు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చాడు అక్కడికి. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి, నువ్వు 8 గంటలు మీ ఇద్దరు ఇక్కడ చేయండి, మళ్ళీ సాయంత్రం మీకు రిలీవ్ కోసం ఇంకో 8 గంటలు చేయడానికి ఇంకోళ్ళు వస్తారు. ప్రైజ్ లార్డ్. పాలు విడిచేదాకా మోషన్ పెంచుతా ఉన్నది, కానీ ఆమె ఎవరి కోసం పెంచుతుందో తెలుసా? ఆమె కోసము పెంచట్లేదు, ఫరో కుమార్తె కోసం పెంచట్లేదు, దేవుని కోసం పెంచుతా ఉన్నది. ఆమె పాలిస్తూ దేవుని వాక్యాన్ని ఇస్తా ఉన్నది ఆమె. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి వాడు తొలగిపోడని బైబిల్ చెప్తా ఉన్నది. ఎంతమంది మీలో తల్లిదండ్రులు మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, వాళ్ళకి దేవుని యొక్క కథలు చెప్తున్నారా, వాళ్ళు పాటలు పాడుతున్నారా, చర్చ్కి వచ్చినప్పుడు సరిగ్గా కూర్చొని వాక్యం వింటున్నారా, పాటలు పాడుతున్నారా అని ఎంతమంది నేర్పిస్తున్నారు, చూస్తున్నారు? నేర్పించాల్సిన బాధ్యత ఉంది. నీ కొడుకును అక్కడ కూర్చోబెట్టి పాటలు పాడడం నేర్పాలా, ప్రార్థన చేయడం నేర్పాల, వర్తమానం వినడం నేర్పాల. వాళ్ళకు వాళ్ళ వయసులో అర్థం కాకపోయినా పర్వాలే, కానీ వాళ్ళకి అది నేర్పితే పెద్దవాళ్ళైన తర్వాత దాని నుండి వాళ్ళు తొలగిపోరు. వాళ్ళు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే వయసు వస్తుంది, దాని నుండి తొలగిపోరు కాబట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతూ ఉంటారు. మన బాధ్యత అది. నేను చాలాసార్లు మీటింగ్లలోను సంఘాలలోను ఏం చూస్తున్నానంటే, పిల్లలు బయటికి వెళ్ళి ఎగరడం, ఆ పిల్లలంతా బయటికి వెళ్ళి ఎగరడం, లేకపోతే వాళ్ళను చర్చిలో కూర్చోబెట్టడానికి మళ్ళీ లంచాలు ఇవ్వాల తల్లిదండ్రులు. బిస్కెట్ లంచం, చాక్లెట్ లంచం, ఇక చర్చిలో కూర్చోవాలంటే లేకపోతే వాడు తెలిసిపోయింది, ట్రిక్ తెలిసిపోయింది వాడికి. అసలు చర్చిలో వాళ్ళకు బిస్కెట్లే ఇవ్వకూడదు, అలవాటే చేయొద్దు. చర్చిలో వాళ్ళకు చాక్లెట్లే ఇవ్వకూడదు, చర్చిలో వాళ్ళకు దాని ఏమంటారంట చిరుతిళ్ళు ఇవ్వనే ఇవ్వకూడదు. చర్చికి వెళ్తానమంటే అబ్బా కన్ను వాళ్ళకి ఒకటే నవ్వస్తా అంటది, ఎందుకంటే ఈరోజు మళ్ళీ క్యాడ్బరీ చాక్లెట్ వస్తున్నది, బ్రిటానియా బిస్కెట్స్ వస్తున్నాయి. నో సార్, నో 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 నో, తప్పది. నా పిల్లలను నేను అస్సలు అట్లా పెంచలేదు. చర్చ్కి వస్తే తినొద్దని నేర్పించిన నేను, చర్చిలో తినకూడదురా అయిపోయినాక తినాలని నేర్పించిన. కానీ ఈరోజు చాలామంది మధ్యలోనే వెళ్ళి ఆకలి అమ్మ అనుదరపు తీసుకుపోయి పెట్టేస్తారు. సరే ఆకలి అన్నాడు కదా వాడు, చూడు దయ్యం ఎట్లా పనిచేస్తుందో మీకు ఉదాహరణ చెప్తానా. మీటింగ్ అప్పుడు వాడు ఆకలి అంటాడు, మీటింగ్లో లేని రోజు తిన్రా తిన్రా, అదిగో బూచోడు వస్తున్నాడురా, అదిగో రే వాడు వస్తున్నాడురా, మాకంగులు ఫోన్ చేయమంటావా, నో మంగులు ఫోన్ చేయమంటావా, చూసినావా వాడు ఎంత తెలివిగలోడు. మామూలు సమయంలో పెడతానన్నా తినడు వాడు, మీటింగ్ అప్పుడు మాత్రం మధ్యలో. అదే దయ్యం రా బాబు, వాళ్ళలో ఉన్న దయ్యం అదే, దాన్ని ఎల్లగొట్టు. మీటింగ్ అయిపోయేదాకా భోజనం లేదని చెప్పు. నేర్పించు పిల్లలకు. అంటే వానికి ఆకలి అవుతుందిగా, మరి సరే ఆదివారం రోజే వాడికి ఆకలి అవుతుంది, మరి సోమవారం నుండి శనివారం దాకా నీ కంప్లైంట్ ఏందమ్మా, వాడు ఏం తింటలేడంటావు. ఆలోచించాలి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు. పిల్లల విషయానికి వచ్చినప్పుడు, పిల్లల విషయానికి వచ్చినప్పుడు దయ్యాలు అవి, దయ్యాలు వాళ్ళని అభిషేకిస్తాయి. మనం జాగ్రత్తగా చూడాలా, జాగ్రత్తగా పెంచాలా, ఎందుకంటే అవి సూపర్ న్యాచురల్ డివిల్స్ అనమాట. అవి సాధ్యాతీతమైన దయ్యాలు, పిల్లల్లో దూరి పనిచేస్తాయి. పిల్లలు దేవతలు, పిల్లలు దూతలు,
ఎవడన్నాడు నాకు చెప్పు. పిల్లలు దయ్యాలను నేను బైబిల్లో చూపించాలా? 42 మంది దయ్యాలను దేవుడు చంపేశాడు. ఎక్కడ? వదులలే దేవుడు అక్కడ. ప్రవక్త నిగతాలు చేశారు వాళ్ళు. ప్రవక్తను ప్రవక్తను అందుకు కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మాటలు విని, ఇంట్లో మాట్లాడుకున్న మాటలు విని ఆ ప్రవక్త కనబడినప్పుడు బోడివాడా నువ్వు కూడా ఎక్కిపో అని అనడం మొదలుపెట్టారు. ప్రవక్త నిగతాలు చేశారు. దేవుడు ఊరుకున్నాడా? పిల్లలు కదా, దైవములతో సమానం కదా, దూతలు కదా, ముద్దు ముద్దుగుంటారు కదా, తెల్లగుంటారు కదా, చిన్న చిన్న చేతులు కదా అని అనుకున్నాడా? 2 ఆడ ఎలుగుబంటులను పంపించి మరి చంపించేశాడు అక్కడ. గాడ్ విల్ నెవర్ స్పేర్. దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టాడండి. పాత నిబంధనలో చూడండి, పిల్లలతో సహా చంపేయమన్నాడు దేవుడు. అకాను పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టాడా? అతను ఒక్కని కాదు, అతని భార్యను, అతని పిల్లలను, చంటి పిల్లలతో సహా చంపేయమన్నాడు దేవుడు అక్కడ. టేక్ కేర్, జాగ్రత్త. ఈ హిందూ సిద్ధాంతంలో నుండి బయటకు వచ్చేయండి. పిల్లలు దేవతలు, పిల్లలు దూతలు. ఇప్పటికీ సంఘశాఖవాడు దూతలు అంటే చిన్నపిల్లలను ఎత్తడాడు. రెక్కలుండి చిన్నపిల్లలు ఉంటారు దూతలంటే. వాని ఫోటోలలో దూతలంటే చిన్నపిల్లలను వేసేస్తాడు, ఆడపిల్లలను వేసేస్తాడు. ఆడపిల్లలు కాదురా దూత, మగవాడు పురుషుడనుంది బైబిల్లా. గాబ్రియేల్ అని ఆ మనుషుడనుంది బైబిల్లా. స్త్రీలు కాదు దూతలు, పురుషులు దూతలు. స్త్రీలలో దూతలు లేరు, దయ్యాలున్నాయి. సారీ సిస్టర్స్, నేను మిమ్మల్ని అనాలని అంటలేను, మీరు కాదు. కానీ అది తప్పది, కాన్సెప్ట్ తప్పది. నేను చాలామంది చూశాను మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు వేసిన ప్రింటింగ్లో, క్యాలెండర్ ప్రింటింగ్లో దూతలను ఎవరు పెడతారో తెలుసా? ఆడపిల్లలను. నేను అది చూసి, వీళ్ళకి అసలు రెవల్యూషన్ ఉందా ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళకు? ప్రవక్త దగ్గరకు వచ్చిన దూత పొడగాటు జుట్టుంటే ఆడపిల్లనేనా అనేమని చెప్పాడు. నీట్ షేవింగ్ చేసుకొని ఉన్నాడు. ఆయన వెంట్రుకలు భుజముల వరకు ఉన్నవి చెప్పాడా? వివరణ ఇచ్చాడా? 200 పౌండ్ల బరువు కలిగిన వాడై ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, రైట్? పురుషుడు అతను. దూతలు ఆడవాళ్ళు కాదు, దూతలు పురుషులు, మర్చిపోకండి. దూత అంటే ఆడది కాదు, దూత అంటే పురుషుడు. స్త్రీలు లేరు దూతలలా, దూతలలో స్త్రీలు లేరు, దూతలంతా పురుషులే. అర్థమైందా? ఇది సంఘశాఖ బోధ. ఇది దూతలంటే చిన్నపిల్లలు కాదు, ఆహా, ఆడపిల్లలు చిన్నపిల్లలు కాదు. అదంతా తప్పుడు కాన్సెప్ట్. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంటుంది బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధం ఉంది. మరి ఇప్పుడు ఆ కుమారుడు, ఆ చిన్న కుమారుడు అతన్ని ఎందుకు కొట్టమని బైబిల్ చెప్తున్నది? నేర్పించాల్సిన త్రోవం నేర్పించాలి కాబట్టి. అమ్మో కొడతేమనుందని, అయితే ఒట్టిటిగానే కొట్టద్దు, వాళ్ళపైన వీళ్ళపైన కోపంతో కొట్టద్దు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? బయట చికాకులు, ఇంట్లో చికాకులు ఉంటే ఆ గొడవలను బట్టి పిల్లల మీద తీస్తారు. ఒక్కసారి అదే విధంగా బిల్లీ పాల్ తన కుమారుని కొడితే, బిల్లీ పాల్తో బ్రతుపైనా ఏమన్నాడో తెలుసా? బిలీ, ఇంకొకసారి నీ కొడుకు పైన చెయ్యి పడితే నా చెయ్యి నీ పైన పడుతుంది అన్నాడు. బిల్లీ షాక్ తిన్నాడు. ఎందుకు డాడీ అంటే, నువ్వు ఉట్టిట్టుగానే కొడుతున్నావు కుమారుణ్ణి, అతని దూత పక్కనే ఉన్నాడు, నీ తెలియదు, నేను చూస్తున్నాను, చాలా కోపంతో నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే పిల్లలకు దూతలు కూడా తోడుగా ఉంటారు. నువ్వు నిర్నిమిత్తంగా కూడా కొట్టద్దు. భర్త పైన కోపంతో టపా టపా కొట్టి, భార్య పైన కోపంతో చీకాకుతో కొట్టి, వాళ్ళపైన దూత కొడతాడు నిన్ను. ఎందుకంటే వాళ్ళ దూత అక్కడ ఉంటాడు, ఆ పిల్లల దూత అక్కడ ఉంటాడు, అక్కడ ఆ పిల్లలకు కూడా దూత తోడుగా ఉంటాడు. సో డు నాట్ ట్రై, ఎన్నడూ ప్రయత్నించకు. కొట్టు, రీజన్ కరెక్ట్ అయి ఉండాలా. బెత్తం వాడు, రీజన్ కరెక్ట్ అయి ఉండాలా. అప్పుడు దూత కూడా ఏమన్నాడు? శిక్షిస్తున్నాడు వాక్య ప్రకారం, కానీ లేఖనం ప్రకారంగా శిక్షిస్తున్నాడు కాబట్టి దూత ఏమన్నాడు, దేవుడు కూడా ఏమన్నాడు. కానీ నువ్వు వాళ్ళ కోపం, వీళ్ళ కోపం, భార్య మీద కోపం, పిల్లల పైన చూపించినావు అనుకో, రే మీ అమ్మ చేపట్టిరా అని కొట్టినావు అనుకో, దేవుడు అంటాడు నీ పని చెప్తాను. డు నాట్ ట్రై, ఎప్పుడు ప్రయత్నించకండి. హల్లెలూయా.
ఇవన్నీ చాలా విషయాలు, ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు మనం. ఆమేన్. ఇప్పుడు ఈమె ఎవరి కోసం పెంచుతుందంటే దేవుని కోసం పెంచుతా ఉన్నది. మోషే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆయన ఎవరు ఆయనకు అర్థమవుతా ఉన్నది. తల్లి స్టోరీలల్లో, తల్లి చెప్తున్న కథలలో తనకు అర్థమైపోతా ఉన్నది. పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఫరో కుమార్తెకి ఇచ్చాడు. ఇప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఫరో కుమార్తె ఎక్కడుంటుంది? రాజభవనంలో ఉంటుంది. ఈ మోషే ఆ సింహాసనం చుట్టే తిరుగుతూ ఆడుకుంటా ఉన్నాడు. శత్రు ఇంట్లో శత్రువు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఏ శత్రువు కోసమైతే ఫరో వెతికాడో ఆ శత్రువే శత్రువు ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. నీ శత్రువుల ఇంట్లో నీకు భోజనం సిద్ధపరుస్తాడని అన్నాడా లేదా? కరెక్ట్. చాలా లోయా. ఇప్పుడు మోషే సకల విద్యలు నేర్చుకున్నాడని ఇక్కడ ఇక్కడ ఆ ప్రసంగంలో స్టెఫెన్ చెప్తా ఉన్నాడు. ఆమెనంటారా? సకల విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడా లేదా? వినబడతలేదు నాకు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆమె ఆ విద్యలన్నీ నేర్చుకొని ఇప్పుడు ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడో ఇక్కడ చెప్పబడుతున్నది. ఒకసారి చూడండి, మోషేను గురించి ఏమని చెప్తున్నాడో. ఇరవై రెండవ వచనం, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. వెరీ సక్సెస్ఫుల్ కమాండర్. ఫరో కావలసిన దానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఎందుకంటే మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ చేశాడు, పిహెచ్డి ట్రైనింగ్ చేశాడు, అన్నీ వచ్చాయి ఆయనకి ఇప్పుడు. మరియు ప్రావీణుడిగా ఉన్నాడని ఉంది బైబిల్లో. కార్యములలో కూడా తనొక్కని నాయకత్వంలోనే చుట్టుపక్కల ఉన్న దేశాలని ఓడించి వాళ్ళందరినీ పన్నుగట్టే వరగా చేశాడు. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. ఆ విధముగా వాళ్ళందరినీ పన్నుగట్టే వరగా చేశాడు. అంత ప్రావీణ్యత మోషేలో ఉన్నది. 40 సంవత్సరాలు మోషే జీవితం, 3 40లు. మొదటి 40 ఐగుప్తులో జరుగుతూ ఉన్నది, ఫరో ఇంట్లో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు 23 వచ్చామంటున్నది, అతనికి 45 ఏళ్ళు నిండినప్పుడు ఇజ్రాయేలైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. ఎవరు కలిగించారు ఆ బుద్ధి? సకల సుఖభోగాలు ఉన్న ఆయన ఐగుప్తు ఒక సకల విద్యలు నేర్చుకొని కార్యములందు మాట ఎందు ప్రావీణుడిగా ఉన్న ఆయన ఎందుకు ఆ బుద్ధి పట్టింది తన సహోదరుల దగ్గరికి వెళ్ళాలని? మోషేకి ఎవరు చెప్పారు తన సోదరులకు వెళ్ళేటట్టుగా? దేవుడే చెప్పాడండి, దేవుడే నడిపిస్తున్నాడండి, దేవుడే డిజైన్ చేశాడండి దాన్ని. హల్లెలూయా. నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా డిజైన్ చేసిన వాడు నిన్ను నన్ను నడిపించడం మొదలు పెడతాడు ఆయన. ఆ బుద్ధి పుట్టించింది ఆయనే. చూడండి, అదే సమయంలో ఆయనకు బుద్ధి పుట్టి అలా వీధులలో సహోదరులు ఉన్న ఆ గెరిజం యొక్క వీధులలో వెళ్తా ఉంటే, ఆ సమయంలో అక్కడ గోషాను వీధుల్లో వెళ్తా ఉంటే, వింటున్నారా, ఒక ఐగుప్తుడు మరియు ఇంకొక ఇజ్రాయేల్ మధ్యలో గొడవైతా ఉన్నది. ఈ ఇజ్రాయేలుడు ఎవరైతే ఉన్నారో, చర్చ్ మెంబర్, మోషే చర్చ్ మెంబర్, మా టిపికల్ మెంబర్ వీడు. అంటే వీడు చాలా వివాదాస్పదమైన వ్యక్తి అన్నమాట. ఎవరితోటైనా గొడవలు పెట్టుకుంటాడు అంతేగా వీడు. ఇప్పుడు ఐగుప్తుంతో గొడవలు పెట్టుకుంటుంటే తన చర్చ్ మెంబర్ని కాపాడాలని ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. అనుకున్నాడు, వీళ్ళు నన్ను వారికి తీర్పరిగా వారికి అధికారిగా దేవుడు నియమించాడని గ్రహిస్తారని అనుకున్నాడు ఆ పనిచేయడం ద్వారా. మరుసటి రోజున మళ్ళీ బయలుదేరాడు సేవ చేద్దామని. ఈసారి నిన్న గొడవ పెట్టుకున్న వాడే ఇజ్రాయేలుడు, ఈసారి వాడు ఇంకో ఇజ్రాయేలుతో, ఇంకో సహోదరుడితో గొడవ పెట్టుకుంటున్నాడు చర్చ్ మెంబర్తో. ఇప్పుడు మోషే పాస్టర్గా అక్కడికి వెళ్ళి, ఎందుకు సోదరులారా మీరు కొట్లాటలు పెట్టుకుంటున్నారు? మనం ఒకే చర్చ్కి సంబంధించిన వాళ్ళం, మనం ఒకే ఎండ్ టైం మెసేజ్ వాళ్ళం, ఎందుకు మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు? ఎందుకు మీరిద్దరు ఇలా చేస్తున్నారు? సమాధానంగా ఉండాలి మనం. అప్పుడు వాడన్నాడు, నిన్న ఐగుప్తుని చంపినట్టు నేడు నన్ను కూడా చంపుతావా? నిన్నెవరు మా పైన అధికారిగా తీర్పరిగా పెట్టిందని అన్నాడు. ఆ మాట ఈ నోట ఆ నోట ఆ నోట ఎక్కడికి వెళ్ళిందంటే ఫరో చెవులకు వెళ్ళింది.
మరియు ఫరో చోలకి వెళ్ళినప్పుడు మోషే భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ చట్టం బాగా తెలుసు మోషేకి. ఒక ఐగుప్తుని చంపితే వాడు ఎవడైనా కావచ్చు, వాడికి మరణశిక్ష. ఐగుప్తుని చంపడం మరణశిక్ష. అందుకే మోషే పారిపోయాడు ఇక మిద్యాన్ అరణ్యంలోనికి. ఈ సేవ వద్దు, ఈ సంఘం వద్దు, నాకు ఇవన్నీ ఏమొద్దురా, చక్కగా పోయి నేను దాచుకుంటానని చెప్పేసి పారిపోయాడు మిద్యారణ్యంలోకి. పారిపోయి అక్కడ ఇత్రో కుమార్తెను సిపోరను పెళ్లి చేసుకొని ఇద్దరు కుమారులను కానీ మామకున్న మందను కాసుకుంటా హాయిగా ఉన్నాడు అక్కడ మోషే. ఇప్పుడు రెండవ భాగం 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు తన జీవితంలో మొదటి భాగం 40 సంవత్సరాలు ఐగుప్తులో, ఇప్పుడు తన జీవితంలో రెండవ భాగం 40 సంవత్సరాలు అరణ్యంలో. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఐగుప్తు యొక్క సకల విద్యలన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు మాటల యందు ప్రావీణ్యత లేదు, కార్యాల యందు ప్రావీణ్యత లేదు. ఇప్పుడు నత్తి వచ్చేసింది ఇప్పటికే. అంతకుముందు చాలా స్పష్టంగా చాలా వేగంగా మాట్లాడే వాక్చాతుర్యం కలిగిన వాడు ఇప్పుడు అంటాడు. ఇప్పుడు వస్తలేదు, మాటలు వస్తలేవు. ఇప్పుడు సరైన మాటలు వస్తలేవు. హల్లెలూయా. ఐగుప్తు యొక్క సకల విద్యలన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలలో గొర్రెలలో గొర్రెగా మారిపోయాడు. ప్రవక్త అయినాడు గొర్రెల కాపరి గురించి మాట్లాడుతూ, అతను కూడా ఒక గొర్రవలే మారిపోతాడు. మీరు అతన్ని గమనించండి, అతను గొర్రెలాగా నవ్వుతూ ఉంటాడు, అతను గొర్రెలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తే గొర్రెల వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను గొర్రెలతో ఉండి 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 అలా అవుతాడు. ప్రజలోడలలోయా. గొర్రెల భాష అతనికి అర్థమవుతుంటుంది, అతని భాష గొర్రెలకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా మారిపోయాడు ఇప్పుడు మోషే. చక్కగా ఒక భార్య ఉన్నది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, రైట్. బానిసత్వం ఏం లేదు. ఇప్పుడు మంచి మంద ఉన్నది, రోజు కాసుకుంటున్నాడు. 40 సంవత్సరాలు సేవ మర్చిపోయాడు, సంఘం మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడుగా. ఇదంతా దేవుడు ప్రణాళిక అయి ఉన్నది. మోషే ఏదైతే నేర్చుకొని ఉన్నాడో సకల విద్యలన్నీ ఇప్పుడు బయటికి నేర్చుకున్నవన్నీ బయటికి తీయడానికే దేవుడు అక్కడ అరణ్యంలో పెట్టాడు. అక్కడ యెహోవా పాఠశాలలో పెట్టాడు. అక్కడ అరణ్యము ప్రవక్తల యెహోవా పాఠశాల. ప్రవక్తలకు యెహోవా పాఠశాల ఏంటి చెప్పండి? అరణ్యం అయి ఉన్నది అక్కడ. ఇప్పుడు అరణ్యములో హల్లెలూయా, అక్కడ పాఠశాలలో అవన్నీ తనలో నుండి తీసివేయబడతా ఉన్నాయి. అంతకుమున్న తెలివితేటలు ఇప్పుడు లేవు, అంతకున్న జ్ఞానము ఇప్పుడు లేదు, అంతకున్న విద్యలు ఇప్పుడు లేవు. మాట తీరు మారిపోయింది అంతా. ఇప్పుడు మొత్తం గొర్రవలే మారిపోయాడు. ఈ గొర్రెల కాపరి గొర్రవలే మారిపోయాడు. అదే కావాలా దేవుడికే? దేవుడు కోరుకుంటున్నది అదే. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు గొర్రెగా ఉండడం కావాలా? నువ్వు గొర్రెగా మారిపోవడం కావాలి. నీ తెలివితేటలు, నీ జ్ఞానము ఆయనకు అక్కర్లేదు. నీ డబ్బు, నీ పలుకుబడి ఆయనకు అక్కర్లేదు. హల్లెలూయా. నేను చేస్తాను ప్రభువా అనేది ఆయనకు అక్కర్లేదు. నువ్వు చేయి ప్రభువా అనేది కావాలి ఆయనకు. నేను కాదు, నువ్వు చేయి ప్రభువా. ఏదున్న రంగంపైకి నువ్వు రా ప్రభువా. ఏదున్న రంగం పైన నువ్వు నిలబడు ప్రభువా. నువ్వు కార్యం చేయి ప్రభువా. అలా గొర్రవలే కాపరి పైన ఆధారపడే గొర్రె కావాలి ఆయనకు. కాపరి కూడా గొర్రెగా మారాలా. నీకు అర్థమైందా? కాపరి కూడా ప్రధాన కాపరికి గొర్రెగా మారాలా. అప్పుడే ప్రధాన కాపరికి గొర్రెగా మారినప్పుడే ఈ గొర్రెలను నడిపించగలుగుతాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? కాపరి. కానీ ఆయన గొర్రె కూడా. ఆయనను తండ్రి నడిపించాడా లేదా? నా తండ్రియే ఇదంతా చూపిస్తున్నాడు అన్నాడా లేదా? నా తండ్రి చూపించనిది నేనేమి చెయ్యనని చెప్పాడా లేదా? చెప్పండి నాకు. అంటే ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన పూర్తిగా గొర్రెగా మారిపోయాడు. ఆయన కాపరి ఎప్పుడు కూడా ఏం కావాలా? గొర్రె కావాలా. దేవుని పైన ఆధారపడాలా. దేవుడు తను నడిపించేటట్లు చెయ్యాలా. అమ్మా నాన్నలు కాదు నడిపించాల్సింది, భార్య కాదు నడిపించాల్సింది కాపర్ని.
సంఘం కాదు నడిపించాల్సింది కాపరిని, కాపరి దేవుని చేత నడిపించబడాలి, కాపరి దేవుని పైన ఆధారపడాలి, తానే ఒక గొర్రెగా మారిపోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్, దట్ ఈస్ ద కీ. తాళపు చేయి అదే కాపరి దగ్గర. ముందు తాను గొర్రె అయితే, తాను ఆత్మ చేత నడిపించబడితే, వింటున్నారా, అప్పుడు విశ్వాసికి గొర్రెలకు ఎలా ఆత్మ చేత నడిపించబడాలో నేర్పిస్తాడు. వింటున్నారా, తాను నడిపించబడడం నేర్చుకున్నప్పుడు నడిపించబడడం ఎలా ఉంటుందో గొర్రెలకు నేర్పిస్తాడు. ఒకవేళ తనే నడిపించబడడంలో తేడా ఉంటే తన గొర్రెలకు అది నేర్పించలేడు. ఇప్పుడు మోషే ఇజ్రాయేలును నడిపించే గొర్రెల కాపరిగా మారాడు. ఇప్పుడు ఆయన తాను ఒక గొర్రె అయ్యాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మోషేనే గొర్రెను నడిపించడానికి రెడీ అయ్యాడు. ఇక గొర్రె ఇప్పుడు మోషేనే గొర్రె ఇప్పుడు పూర్తిగా అగ్నిస్తంభానికి లోబడే స్థితికి వచ్చేసింది. ఇక అంతకుముందు 40 ఏళ్ళ క్రితం నేను సేవ చేస్తా చూడు, నేనే వాళ్ళ కోసం పంపబడిన రక్షకుడని వాళ్ళకు తెలిసేటట్లు చూస్తే చూడు, ఐగుప్తు నేను చంపి నేను అధికారినని, నేను వారి పైన అధికారినని, వారి పైన నేను తీర్పరినని చూపిస్తా చూడు అని చేశాడు. ఏమయ్యాడు? విఫలమయ్యాడు. మోషే నీ సేవా ఫలితం ఏంటిది అని ఒకవేళ అడిగితే ప్రవక్త అంటాడు, ఒక చచ్చిపోయిన ఐగుప్తుని కుళ్ళిబట్టిన శవం, ఇది అతని సేవా ఫలం. నేను చేస్తానన్నప్పుడు, కానీ ఆయన చేస్తాడన్నప్పుడు కాపరికి ఎప్పుడు ఒక రివలేషన్ ఉండాలి, ఆయన చేస్తాడు నేను కాదు ఆయన చేస్తాడు అనే రెవల్యూషన్తో వెళ్ళాలి. ఎప్పుడైనా ఆ స్థితికి తీసుకురావడానికే దేవుడు మోషేలో ఉన్న సకల విద్యలన్నీ బడి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా నవ్వుతాయో మోషేకి తెలుసు, 40 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, దాంతో కాపురము. గొర్రెల అరుపులు ఎట్లుంటాయో తెలుసు, గొర్రెలను ఎలా నడిపించాలో తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న మోషే ఇప్పుడు నిజమైన గొర్రెగా మారాడు కాబట్టి, నిజమైన నాయకత్వపు లక్షణాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి, దేవుడు ప్రతి మాటకు లోబడే స్థితిలో ఉన్నాడు కాబట్టి, తన సామర్థ్యత, తన తెలివితేటలు, తన జ్ఞానము, తన విద్య, తన పలుకుబడి, తన డబ్బు ఏవి పనిచేయవు కానీ ఆయననే, ఆయన వాక్యమే, ఆయన ఆత్మనే అనే స్థితికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మోషే దేవునికి అవసరమై ఉన్నాడు. దేవుడు మోషేను వాడుకోవడానికి 80 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఇన్స్టంట్ కాఫీ లాగా, ఫాస్ట్ ఫుడ్ లాగా ఇప్పుడే సేవకు రావడం, నెలకే అభిషేకాలు తీసుకోవడం, ఏమనుకుంటానోరా నువ్వు? సేవ అంటే అంత ఈజీయా? ఎలా పడితే అలా చేసేది అనుకుంటానవా? గ్యాపులు నింపేది అనుకుంటానవా? అక్కడ గ్యాప్ ఉంది, అక్కడ ఖాళీ ఉంది, మరి పాస్టర్ ఎవరు లేరు కాబట్టి నేను పోతా ఏందనుకుంటానోరా నువ్వు పోవడానికి? ఖాళీలో కొడతాడు, జాగ్రత్త. ఇస్తాడు అభిషేకం ఇచ్చేటోడు వానికి 500 ఇస్తే, చేతులు వచ్చి పెడతాడు వాడు దరిద్రపు చేతులు, తాగుబోతు చేతులు. జాగ్రత్త, ఎంత తరబిదు తీసుకోవాలో తెలుసా? ప్రవక్త అన్నాడు, యవనస్తులు తరబిదులు పొందాలా. ఎక్కడ చెప్తాడంటే ఏసు పక్షమును నిలుచుడని వర్తమానంలో ఆ మెసలో చెప్తాడు, యవనస్తుల కోసం, సేవకులు తయారవడం కోసం. ఏమంటాడో తెలుసా? ఎందుకు దేవుడు 3.5 సంవత్సరాలు శిష్యులకు తరబిది ఇచ్చాడు? ఆయన ఇచ్చాడా? అయినా వాళ్ళు పరిపూర్ణులు కాలేదు, కొంత నేర్చుకున్నారు అంతే. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అన్ని అర్థమవడం మొదలుపెట్టింది. తరబిదు లేకుండా, శిక్షణ లేకుండా, ఒక సీనియర్ పాస్టర్ దగ్గర అనుభవాలు లేకుండా తాను సేవ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు విఫలమవడం గ్యారంటీ, సంఘాన్ని నాశనం చేయడం గ్యారంటీ, ఆత్మలు రక్షించబడకపోవడం బదులు నశించిపోతూ ఉంటాయి ఇంకా. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయడానికి ప్రయత్నించడం అదంతా కొత్త ఎడ్ల బండిని కట్టడం.
సంఘాన్ని కట్టడం అంటే కొట్ల ఎత్తి బండిని కట్టడం. ఇక నీకు ఒక పిలుపు ఉండాలా, నీకు ఒక ఏర్పాటు ఉండాలా. దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడనే నిర్ధారణ ఉండాలా. బ్రదర్ నువ్వు సేవ చేయి అనని మాటలతో రావద్దు నువ్వు. సిస్టర్ నువ్వు సేవ చేయని మాటలతో రాకూడదు నువ్వు. తల్లిదండ్రుల మాటలతో రాకూడదు, సంఘం మాటలతో రాకూడదు. నీకుండాల పిలుపు. దేవుడు నిన్ను పిలవాల వ్యక్తిగతంగా, దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలా. ప్రవక్త అంటాడు దేవుడు పిలిచిన మనుషుడైన వర్తమానంలో. ఆ గుణలక్షణాలు చెప్తాడు దేవుడు పిలిచే మనుషుల్లో ఏముంటుందో. దేవుడు ఎలా పిలుస్తాడు ఆ మెసేజ్ చదువు. అరే ఈరోజు నేను చూస్తున్నాను ఎవరు పడితే వాళ్ళు సేవకులు అయిపోతున్నారండి. పుట్టగొడుగులాగా చర్చలు తయారైనాయి. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు, ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లు. ఎవరు పడితే వాళ్ళు నేను పాస్టర్ని అయిపోయినా, నేను పాస్టర్ అయిపోయినా. ఏంటి నీ అనుభవం అంటే ఏం లేదు, దేవుడు పిలిచి నేను వచ్చేసిన అంతే. నాకు ఆ సమయంలో రావాలని ప్రేరేపణ కలిగింది వచ్చేసిన. నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమని పేతురు రాశాడు. పిలుపు లేకుండా రావద్దు. యేసు స్వయంగా వెళ్ళి పిలిచాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జారలుగా చేస్తా. అలా రావాల వ్యక్తిగతంగా ముఖాముఖి అనుభవము. ప్రవక్త ఏమన్నాడు, మోషే వంటి మోషే వలె నీకు అగ్నిస్తంభముతో ముఖాముఖి అనుభవము లేకుండా ఈ పులికిడి వెనుకాల నిలబడి బోధించే హక్కు నీకు లేదు. ఆ పిలుపు ఆ ఏర్పాటు నిశ్చయంగా అయ్యేదాకా ఆగాల. దేవుణ్ణి ప్రార్థించాలా, దేవుని దగ్గర పోరాడాలా. దేనికోసం నన్ను పిలిచావు, దేనికోసం నన్ను పాత్రగా పెట్టావు, ఏ పని కోసం నన్ను పాత్రగా పెట్టావు, సేవకుడిగానా లేదా సేవకు సహకారిగానా, సంఘములో ఏదైనా బాధ్యతనా, ఏదైనా వరమిచ్చావా నాకు ఆ సంఘంలో ఉపయోగపడడానికి, దేనికోసం నన్ను ఏర్పరచుకున్నావు, దేవుని కోసం నన్ను ఎన్నుకున్నావు అనేది నువ్వు చూడాలా. నువ్వు అవన్నీ చూస్తలేరు ఈరోజు. దట్స్ రియలీ రియలీ బ్యాడ్. అది చాలా బాధగా ఉంది. అందుకే ఈరోజు ఎండ్ టైం మెసేజ్కి విలువ లేకుండా పోయింది. వాళ్ళకి ఏడు సంఘాలు తెలియదు, ఏడు ముద్రలు తెలియదు, బైబిల్ తెలియదు, చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు తెలియదు. ఉట్టి అపోస్తలకం 2:38 తెలుసు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు బాప్తిసం, ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నాం, మనం పక్షిరాజులం, రాత్రులు ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రియాల, ఆ తర్వాత పాదాలు కడగాలి, అయిపోయా. అబ్బా ఏమి సేవరా నీది. గాడ్ విల్ నెవర్ 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 యాక్సెప్ట్ దట్. దేవుడు ఎన్నడు 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 దాన్ని అంగీకరించాడు. ఆయన ఆయన తర్బీదు చేస్తాడు, ఆయన శిక్షణ ఇస్తాడు. నీకు ఆ అరణ్యం వెనుకాల భాగములు అనుభవాలు ఉంటా ఉంటాయి. మోషేకి ఎలా ఉన్నాయో అలాంటి అనుభవాలు ఉంటా ఉంటాయి. అరణ్యం వెనుకాల అనుభవాలు ఉంటా ఉంటాయి. అరే మా కాలంలో పిలువబడిన సేవకు ఇప్పుడున్న సేవకు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా. వీడు రాత్రి రాత్రి సేవకుడు కావాలా, తెల్లారి బండి కొనాలా, మరుసటి వారములో ఒక చర్చ్ కట్టాలా, అంతే సంఘాన్ని చీల్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా. దీనికి సపోర్ట్ చేసే పిలుపు లేని సేవకులు ఉంటారు కొంతమంది. వాడు తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వేషలందరినీ సమకూర్చుకుంటా అంటాడు వాడు. దరిద్రుడు వాడు, బిషప్ ఉంటాడు అక్కడ. నీకెందుకు, నువ్వు మొదలుపెట్టి అక్కడ సంఘాన్ని చీల్చి, నేనున్నాగా నీకు, నేను ఉంటగా నీకు హెల్ప్ చేస్తూ ఉంటా కదా, నువ్వు చేయి నువ్వు చేయి. కాకపోతే ముందే నేను రాను, కొద్ది రోజులు ఆగు, నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతలో నా ప్రతినిధులను పంపుతూ ఉంటాను నీ దగ్గరికి. నా ప్రతినిధులు వస్తుంటారు, నా దూతలు వస్తుంటారు, నీకు సపోర్ట్ చేస్తుంటారు. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంట, నువ్వు మాత్రం బాధపడక, నాకే సంబంధం ఉంది. ఒరే నీ కుయుక్తులు దేవుడు తెలియదా, రా దరిద్రుడా, దిక్కు మాలినోడా, నీకు డబ్బుంటే పెద్ద ఏమన్నా పెద్ద గొప్పవాడు ఆరా నువ్వు. వాక్యం దగ్గరకు వస్తే నరికి పడేస్తాడు ఆయన నిన్ను. కుయుక్తితో సేవ చేయడాలు, సంఘాలు చీల్చడాలు, సంఘం పక్కనే సంఘం పెట్టడాలు. వెనుకుండి మొత్తము చెస్ ప్లేయర్స్ అన్నమాట వీళ్ళంతా, చదరంగపు ఆటగాళ్ళు, ఎత్తులకు పై ఎత్తులేస్తా అంటారు వీళ్ళందరినీ. నేనేమంటానంటే చదరంగపు ఆటగాళ్ళు అంట. బాగా నేర్చుకున్నారు మెసేజ్ల సేవల.
యథార్థమైన హృదయముతో దేవునికి ప్రార్థన చేసి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు ఆ పని చేయి ప్రభువా, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా నేను. ఆ పులిపిడు వెనకాల నిలబడి బోధించడమే కాదు, ఊడవమంటావా ఊడుస్తా, సేవకుని బ్యాగ్ పెట్టుకొని తిరగమంటావా తిరుగుతా, పాటలు పాడమంటావా పాటలు పాడతా, వాయిద్యాలు వాయించమంటావా వాయిద్యాలు వాయిస్తా, ఉపవాసముని కన్నీళ్లు కార్చమంటావా ఆత్మల కోసం కారుస్తా నేను. ఎందుకోసం నన్ను ఏర్పరచుకున్నావు, ఎందుకోసం నువ్వు నన్ను ఎన్నుకున్నావు, అది నేను చేయడానికి రెడీ ప్రభువా. అలాంటి వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నాడు ఆయన, అలాంటి వాళ్ళు కావాలా దేవుడికి. ఓ పాస్టర్ అన్నాడు, ఏంటి మెసేజ్ పాస్టర్ నాతో ఇక్కడే ఆంధ్ర ఇక్కడే ఇక్కడే ఈ ఈసుకోదారు ఏతను ఏమన్నాడో తెలుసా, బ్రదర్ యథార్థంగా సేవ చేస్తే నిజంగా ఆ వ్యక్తి ఫలించబడతాడంట. అంటే దేవునిలో అయితే ఫలించబడతాడు, లోకంలో సంగతి నాకు తెలియదు కాదు. కానీ ఈరోజు అందరూ కుయుక్తితో సేవ చేస్తే ఫలించబడుతున్నారు కదా, ఎవరు కూడా యథార్థంగా లేరు కదా. అంటే వాళ్ళందరి వైపు చూస్తే నువ్వు కూడా అలానే ఉంటావు, కానీ దేవుని వైపు చూస్తే నీ జీవితం వేరుగా ఉంటుంది. ఆ మాటతో కట్టిగా అతనికి నాకు ఇక సేవల, అతను నన్ను పిలవడం మానేశాడు. ఇంకో బ్రదర్ అన్నాడు, మార్క్ బ్రదర్ నేను ఒకటి నీ దగ్గర గమనించిన అన్నాడు వ్యక్తిగతంగా వచ్చి. ఏంటిది బ్రదర్ అన్న, నువ్వు చాలా హృదయాన్ని తెరిచి అన్ని విషయాలు నీ చెప్పేస్తూ ఉంటావు. అట్లా చెప్పొద్దు బ్రదర్, కొన్ని దాచిపెట్టుకోవాలి ఇక్కడ, దాన్నే క్విక్ట్ అంటారు. ఆ సంగతి నాకు తెలుసు, అని తెలియదుగా అతను తెలియదుగా. నేను క్విక్ట్గా ప్రవర్తించడం నాకు రాదు, యథార్థంగా ప్రవర్తించడం వచ్చు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకో రకంగా ప్రవర్తించడం, దాన్నే వేషధార అంటారు, దాన్నే నటించడం అంటారు. నీ మనసులో ఉన్న దాని ప్రకారంగా ప్రవర్తించు, అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రవర్తించకు. దేవుడు దాన్ని ఎన్నో అంగీకరించాడు. ఆయన పిలవకపోతే పిలవకుంటామే, వాళ్ళ ప్రసంగాలకు అవకాశం ఇవ్వకపోతే ఇవ్వకపోతామే, వాళ్ళ పాస్టర్ల కాన్ఫరెన్స్లో వాళ్ళ యొక్క 666 కాన్ఫరెన్స్లో అవకాశం లేకపోతే లేకుంటామే. ఏం ప్రాబ్లం ఏముంది మనకు, ఇంకా మంచిదేనా? ఎందుకంటే అక్కడికి పోతే మిఖాయలాగా మొత్తం పేల్చాల్సి వస్తుంది, ఎవడు వాళ్ళు బట్టలు చదువుకొని వెళ్ళిపోండి రా అని చెప్పాల్సి వస్తుంది. ఆ కూటానికి పోతే ఒక ఆయన అడిగాడు నన్ను, నువ్వెందుకు మినిస్టర్స్ కాన్ఫరెన్స్కి రావు అని అడిగాడు ఓ పాస్టర్ ఫోన్ చేసి. నన్ను పిలువరు కదా అన్న, పిలువరా, ఎందుకు పిలువరు, పిలిస్తే మిఖాయా సీన్ రిపీట్ అవుతుంది, దానివల్ల భయం, మిఖాయా సీన్ రిపీట్ అయిపోతుంది కాబట్టి. ఆయన ఎందుకయా, ఆయన వస్తే చికెన్ కూడా తినం మనం, ఇక ఆ పెట్టిన మటన్ తినము, ఆ పెట్టిన అసలే పండుగొప్ప, అసలే సొరచాప. ఆ పాస్టర్ దగ్గర పోతే ఆయన వచ్చేదానికి అవి కూడా తినలేడు ఆయన. మీకు విషయం తెలుసా, వాళ్ళకు వడ్డించే విశ్వాసులు ఏం మాట్లాడుకుంటారో తెలుసా, బయటికి వెళ్ళినాక నేను విన్నా ఇంత తిండిపోతులు ఉంటారు ఆ పాస్టర్లు, ఇంత తిండిపోతులా, ఇంత భయంకరమా, వరంగల్లో అనుకుండ ఉంటుంటే నాకు విలుపడతాలే అవి, గింత ఘోరమా, గింత తిండిపోతుల వీళ్ళు. నాకు ఇక్కడ గురించి తెలియదు, నేను అక్కడ గురించి మాట్లాడుతున్నా. అక్కడ పాస్టర్ల మీటింగ్ అనుడుతుంటే ఒక్కొక్కడు చూసిల్లుగా యాక్షన్, ఉపవాసం అడుతుంటే ఉపవాస పడుతున్నా, అయ్యగారండి మా చర్చిలో కూడా ఉపవాస ప్రార్థన ఉన్నదండి, అయిపోయా ఎల్లరిగా. తిండిబోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు నోవా దినాలలో ఉన్నట్టుగానే వీళ్ళు కూడా ఉన్నారు, దానికోసమే వెళ్తారు. అందుకే నేను ఎప్పుడు అంటుంటా, ఎక్కడికి వెళ్ళినా నా భోజనం కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ సింపుల్, చాలా నాకు మొదటి నుండి దేవుడు అలవాటు పెట్టాడు, నాకు చాలా సింపుల్గా తింటాను.
ఒకసారి అయితే ఒక సిస్టర్ అనేది ఒక పాస్టర్ కూతురు అందరూ అటువైపు ఎటు గుంటూరు జిల్లా వైపు చిన్న పిల్లలు తిన్నట్టు తింటానమైంది పాస్టర్ గారు అన్నది నన్ను పట్టుకొని డైరెక్ట్గా నేను నవ్వి కవర్ చేసుకుంటా ఇంతేనా నేను తినేదని చెప్పాను. ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇంట్లో కూడా అంతే, మీరు కావాలంటే మా ఇంటికి వచ్చి చూడవచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను తినేటప్పుడు మనం భోజనం కోసం పుట్టలేదండి, భోజనం దేవుడి పనిని పాడు చేస్తుంది. పౌలు చెప్పలేదా? ఈరోజు అదే, ఇదేరోజు అదే ఎండ్ టైం మెసేజ్లో బ్రదర్ ఓ బ్రదర్ చెప్పాడు, పాస్టర్ల కాన్ఫరెన్స్లో ఆంధ్రాకి తెలంగాణకి హైదరాబాద్కి తిరిగి వచ్చినోడు, మా చర్చ్ విశ్వాసే పాస్టర్ అయిపోయాడు, నన్ను వదిలిపెట్టడంతో పాస్టర్ చేసేశారు. అతను మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి, అతను వచ్చి నువ్వేం చెప్పినావో రెండేళ్ళలో నేను అదే చూసినా అన్నాడు. ఏం చెప్పినానన్న? వాళ్ళ గురించి నువ్వు చెప్పిందంతా కరెక్ట్ పాస్టర్ గారు అన్నాడు. ఏం చూసినావన్నా? నేను ఏదైనా పాస్టర్ మీటింగ్కి వెళ్ళకపోతే అందులో వెళ్ళిన వాళ్ళు ఒకడు ఫోన్ చేస్తాడట, ఏంది బ్రదర్ ఎందుకు రాలేదు అని అడుగుతాడట. నీకు తెలుసా చికెన్ బిర్యానీ నీ జీవితంలో తినుండవు నువ్వు, నీకు తెలుసా ఆ ఫిష్ ఎప్పుడు దొరకదట, అది ఈసారి పాస్టర్ గారు స్పెషల్గా మన కోసం తెప్పించి పెట్టాడు. అంతేకాదు పోయినసారి 500 ఇచ్చాడు, కానీ ఈసారి పాస్టర్ 1000 రూపాయలు ఇచ్చాడు. పిచ్చోడివా, ఆ మీటింగ్ అనరా? నేను అబద్ధం చెప్తాను పులిపిడి దగ్గర నుండి, ఒకరోజు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలా? నేను అతనే స్వయంగా వచ్చి చెప్పాడు. పాస్టర్లు పాస్టర్లు పాస్టర్స్ మీటింగ్ అయిపోయినాక మాట్లాడుకునే మాటలు ఇవి, ఎవరైనా రాకపోతే 1000 రూపాయలు పోగొట్టుకున్నావుగా, చికెన్ బిర్యానీ పోగొట్టుకున్నావుగా. ఇలాంటి వాళ్ళు వధువుని సిద్ధపరుస్తారా? విధవలు వధువుని సిద్ధపరచడం అంటే అంత ఈజీ కాదు అది. అందుకే విజన్ ఉండదు వీళ్ళకు, దర్శనం ఉండదు వీళ్ళకు, వీళ్ళకు ఒక పిలుపు ఉండదు, ఒక ఏర్పాటు ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు. వీళ్ళు పాములు ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటాయి. అవి కొద్దిసారి ఇటుపోతుంది, ఒకసారి ఇటుపోతుంది, ఒకసారి ఇటుపోతుంది, ఒకసారి ఇటుపోతుంది. వెన్నుముక లేని పాములు ఇవి, అభిషేకాలు అవే కనబడతా ఉంటాయి వీళ్ళ లోపల. సారీ, నేను సేవకులను గద్దించడమే మీకు కనబడుతుంది, కానీ నేను వాస్తవ పిక్చర్ చూపిస్తా ఉన్నా. నేను మోషే జీవితంలో మోషేని ఎలా దేవుడు పిలిచాడో చూపిస్తా ఉన్నా. నేను ప్రవక్త ఏం చెప్పాడో చూపిస్తా ఉన్నా. నేను ఆమేన్, హల్లెలూయా. 7 ముద్రలు బోధించేప్పుడు ప్రవక్త అంటాడు, నేను ఎక్కువగా భోజనం చేయట్లేదు, నేను ఎక్కువగా పడుకోవట్లేదు, నేను ఎక్కువగా స్టడీలో ఉంటున్నాను, ప్రేయర్లో ఉంటున్నాను. చదవండి, ఉంటుంది దాంట్లో. అది సేవకుడు చేయాల్సిన విధానం. కడుపు నిండదు ప్రయుడారా, దేవుడు మిమ్మల్ని దీవించును కాదు, విశ్వాసులు నిద్రపోతా అంటారు. ప్రేయర్ఫుల్గా ఉండాల, వర్తమానం చదువు. సారీ, ఐఎమ్ వెరీ సారీ, క్షమించండి నన్ను, నేను తప్పుగా చెప్పట్లేదు ఇక్కడ, అపార్థంగా నేను ఎగతాళిగా చెప్పట్లేదు, కానీ నిజాలు చెప్తున్నాను నేను. అందుకే చాలామందికి నేనంటే ఇష్టం ఉండదు. ఇతను సేవకులను తిడుతుంటాడు అనుకుంటారు, తిట్లు కనబడతానే దీంట్లో, వాస్తవాలు కనపడతానే, నిజాలు కనబడతానే. ప్రెజ్ లార్డ్, హల్లెలూయా. నేను కొన్నిసార్లు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరైన భోజనం వాళ్ళు తినక పాస్టర్ గారు మరో వాళ్ళు మంచి భోజనం పెట్టాలంటే ఎందుకు వచ్చినావు అని అడుగుతాను. నేను ఇట్లనే అడుగుతాను, ఎందుకు వచ్చినావు? వాళ్ళు పెట్టే భోజనం కోసం వచ్చినా, వాక్యం కోసం వచ్చినావా? ఎందుకు వచ్చినావు? ఇంట్లో వండుకోపో, ఇంట్లో వండుకోవచ్చు కాను, తెచ్చుకోవచ్చు కాక చికెన్ మటన్లు, వాళ్ళు పెట్టే చికెన్ మటన్ల కోసం వచ్చినా అని గొప్పడుతుంటాను నేను, నా పక్కకున్న వాళ్ళతో కానీ, నాతో వచ్చిన సేవకులతో కానీ. ఎందుకు వచ్చినావు? దేవుడి సేవ అంటే భోజనం అయిపోయింది, కానుకలు అయిపోయినాయి. సేవ అంటేనే భోజనము కానుక, భోజనము కానుక. కూటాలంటే కూడా భోజనము కానుక. మా చర్చలో కూడా ఉన్నారు ఫిర్యాదుదారులు, అన్నం పలికైంది,
సరిగా వండలేదు, కూర బాగలేదు. అరే ఎందుకు వచ్చినావరా మీటింగ్కి? కూరల రుచి చూడడానికి వచ్చినావా? నీకు అంత బాధ ఉంటే ఇంట్లో తయారు చేసుకొని తిని మీటింగ్ రా. ఆ సంగతి మాకు కూడా తెలుసు, ఎక్కువ సీక్రెట్ బయట పెట్టకు. ఆ మాట భార్య నానమను ఊరుకుంటుందా? నీకు ఇది వండి పెట్టుడే ఎక్కువ అంటుంది. అందుకే పాస్టర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంటాయి, కనీసం చర్చిలో మీటింగ్లో అయినా కొంచెం మంచి భోజనం కావాలని. కానీ వాస్తవంగా భోజనం కోసం రావట్లేదు మనం మీటింగ్కి. మీ దగ్గర ఈ క్రమం మారాలా? మీరు భోజనాలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాక్యానికి ఇస్తలేరు మీరు. తప్పది తప్పది తప్పది, మనం మీటింగ్కి వస్తున్నది వాక్యం కోసం. ఓ పూట మానేసైనా సరే ఆయన ఆరాధించాలా మనం, ఆయన వాక్యాన్ని ధ్యానించాలా మనం. బ్రదర్ నాకైతే ప్రాబ్లం లేదు, నాకు భోజనం పెట్టకపోయినా పర్వాలే, రేపు పొద్దున వరకు చెప్పమంటే చెప్తాను నేను. కానీ కూర్చొని వింటారా మీరు? నాకు అలవాటే, నాకు నేను భోజనం కోసం మీద పట్టించుకోను. నేను ఈ రాత్రి నాకు భోజనం ఏం పెడతాడు ఏం కర్రీ అవన్నీ చూడండి నేను. లేకపోయినా పర్వాలేదు, పాస్టర్ గారు చెప్పండి తెల్లారు 4 గంటల వరకు అంటే తెల్లారు 4 గంటల వరకు చెప్తా 3 ప్రసంగాలు ఖచ్చితంగా చెప్తా నేను. వి డోంట్ గివ్ ప్రిఫరెన్స్, మనం ఎప్పుడు కూడా వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వం. మనం మీటింగ్లకు వస్తున్నది భోజనాల కోసం కాదు. అన్నం పలుకుగా అయిందా అన్న అలా అని కూడా చేయకూడదమ్మో, మళ్ళీ మోషన్స్ పట్టుకుంటా చాలామందికి. కావాలని చేయకూడదు, ఒకవేళ అయితే దానికోసం బాధపడకూడదు. దేవుడిచ్చాడు అంతే అనుకోవాలా, ఏది ఇచ్చినా దేవునికి కృతజ్ఞతలు. అంతేగాని భోజనం కోసం అంత ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు గారు చెప్పినట్టుగా భోజనము దేవుడి పనిని పాడు చేస్తుంది కూడా. ఓకే, నువ్వు సేవకుని గౌరవించడం తప్పు కాదు, అతనికి మంచి భోజనం పెట్టాలనడం లేఖనానుసరము. నేను బైబిల్లో చాలా సందర్భాలు చూపిస్తాను, మంచి భోజనం పెట్టి దీవించబడ్డారు. అలా నువ్వు పెట్టడం తప్పు కాదు, కానీ దానికే ప్రాముఖ్యతనివ్వడం మాత్రం తప్పు. అర్థమైందని చెప్పింది. సో మళ్ళీ ఇట్లా పోతారు, ఏది చెప్పినా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు. ఇక పాస్టర్కి భోజనమే పెట్టొద్దు అంటారు. ఇక ఏది చెప్పినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. మన విశ్వాసంతో ఉన్న సమస్య అదే. భోజనం పెట్టాలంటే చాలు 10 కూరలు తీసుకొచ్చి పెడతా అంటారు. అట్లా కాదమ్మా, నువ్వు పెద్ద కాదు, దానికి ఇంపార్టెంట్ ఏదంటే అసలే పెట్టారు. ఇక దేనికిపోయినా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు, విపరీతానికి అన్నమాట. కొంచెం మధ్యస్థగా ఉండండి అమ్మా, ప్రజలు హల్లెలూయా. నేను చెప్పేది ఏంటో అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్, హల్లెలూయా. కానీ ఏది ఏమైనా మోషే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఇక గొర్రెగా మారాడుగా, ఇప్పుడు నాయకుడిగా. గొర్రెగా మారిన వాడే నాయకుడు. నీకు అర్థమైందా నేను చెప్పింది? గొర్రెగా మారిన వాడే నాయకుడు. యేసు గొర్రెగా మారాడు కాబట్టే నాయకుడు. ఇప్పుడు దేవుడు చెప్పిందంతా వింటాడు మోషే. అందుకే అంటున్నాడు ఇప్పుడు మోషే 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్న తర్వాత ఆమేన్ అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. ఇప్పుడు అతను ఎవరిని కలుసుకున్నాడు? హల్లెలూయా, ఆమేన్. 24-25 వచనంలో నేను ఇప్పటిదాకా చెప్పినన్నీ ఉంటాయి. 27 వచనానికి వచ్చినప్పుడు తన పొరుగువాణ్ణి పైన నిన్ను అధికారిగా పెట్టిన వాడు ఎవడని అడుగుతున్నాడు. అప్పుడు మోషే పారిపోయాడు, మిద్దాను దేశంలో పరదేశై జీవించడం మొదలుపెట్టాడు. అక్కడ ఇద్దరు కుమారులను అన్నాడు. 30 వచనానికి వచ్చినప్పుడు 45 ఏళ్ళైనా పిమ్మట, ఇప్పుడు సెకండ్ అన్నమాట, సెకండ్ సర్కిల్, ఇప్పుడు సెకండ్ సైకిల్ అయిపోయింది. ఫస్ట్ సైకిల్, మొదటి సైకిల్ 40 ఇయర్స్ ఎక్కడ జరిగింది? 40 సంవత్సరాలు ఐగుప్తులో జరిగింది. ఇప్పుడు సెకండ్ సైకిల్లో 40 ఇయర్స్ ఏం జరుగుతూ ఉంది? అరణ్యంలో జరుగుతూ ఉంది. ఇది అరణ్యం జీవితం, ఇది దేవునితో వ్యక్తిగత సంబంధం జీవితం, ఇది గొర్రెగా మారే తరబీదు జీవితం. దేవుడు అక్కడ ఆ అరణ్యము వెనుక భాగములో దేవుడు ఇప్పుడు మోషేకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఆయన ఓ మెసేజ్లో అంటాడు ప్రవక్త, మోషేకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడట అంటే, సిప్పోరా ఉంది కదా, మోషేని కోపగ్రస్తుడు అంటే ఆమె అంతకంటే ఎక్కువ గోపగ్రస్తురాలి. ఆమె చేపట్టి మోషేకు సహనం వచ్చిందట.
దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తాడో చూడండి. ఆమె ద్వారా ఆమెను బట్టి మోషేలో సహనం ఏర్పడింది. ఆమేన్. అంత కోపగ్రస్తులు ఆమె, వింటున్నారా? కానీ అది కూడా దేవుడు డిజైన్ చేసింది. ఆ విధంగా దేవుడు డిజైన్ చేశాడు. మోషే భార్యను గురించి సొంత అన్న సొంత అక్క కంప్లైంట్ ఇచ్చారా లేదా? కానీ దేవుడు ఎవరి పక్షంలో నిలబడ్డాడు? మోషే పక్షం నిలబడ్డాడా లేదా? ఎందుకంటే డిజైన్ చేసిన వాడు ఆయననే కదా. చాలామంది పాస్టర్ భార్య గురించి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఇవ్వకూడదు, దేవుని తెలుసు ఏం చేయాలో ఆ పాస్టర్ని, దేవుని తెలుసు దేవుడు ఎలా వాళ్ళకు తరబీది ఇవ్వాలో, ఎలా శిక్షణ ఇవ్వాలో. కొన్నిసార్లు పిల్లలను బట్టి శిక్షణ వస్తుంది, కొన్నిసార్లు భార్యను బట్టి శిక్షణ వస్తుంది, కొన్నిసార్లు సంఘాన్ని బట్టి శిక్షణ వస్తూ ఉంటుంది. పాస్టర్కి పాఠాలు దేవుడు నేర్పుతూ ఉంటాడు, అనుభవపూర్వకమైన పాఠాలు వస్తూ ఉంటాయి. ప్రవక్త అంటాడు 20 లక్షల మంది సనుగులు వినడానికి ఒక్క స్త్రీ యొక్క కోపము మోషేకు తరబిదినిచ్చింది. అంత సహనపరుడిగా ఆమె కోపము మోషేను మార్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. దేవుని మార్గాలు చాలా వేరుగా ఉంటాయి. అవి మనకు అర్థం కావు, అవి మన మట్టి బుర్రలకు ఎక్కవ. అవి మనం కేవలం నమ్ముకుంటూ వెళ్ళడమే, వాక్యం పైన ఆధారపడి వాక్యాన్ని నమ్ముతూ వాక్యాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవడమే అంతేగా. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినది అర్థం కాదు. ఆమెనంటారా? ఇప్పుడు మోషే 30వ వచనంలో 40 ఏళ్ళైన పిమ్మట సినాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. నా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ స్టార్టెడ్. గొర్రెగా మారిన ఈ మోషే, నాయకత్వపు లక్షణాలు కలిగిన ఈ మోషే, సమస్తమైన ఐగుప్తు 40 సంవత్సరాలు నేర్చుకున్న ఐగుప్తు సకల విద్యలు సకల ప్రావీణ్యతలన్నీ కూడా తీసివేయబడి, ఆయనలో ఉన్నవన్నీ తొలిచివేయబడి, అవన్నీ బయటికి వెళ్ళగొట్టబడి ఒక గొర్రెగా మారిన ఈ మోషే ఇప్పుడు సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్కి, సహజాతీతమైన అనుభవానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఆయన, అది ఆయన జీవితాన్ని మార్చబోతున్నది, అది అతని గమ్యాన్ని మార్చబోతున్నది, అది అతన్ని అసలైన పనికి తీసుకెళ్ళబోతున్నది. ఎందుకు దేవుడు అతన్ని పుట్టించాడో ఇప్పుడు ఆ స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆ పితరుడైన అబ్రహాముకి, మూల పురుషుడైన అబ్రహాముకి ఏదైతే చెప్పి ఉన్నాడో అది జరిగించబోతా ఉన్నాడు ఇప్పుడు. ఎప్పటికీ 240 చక్రములు అయిపోయాక, 240 సైకిల్స్ ఆర్ ఫినిష్డ్. ఇప్పుడు 3rd one స్టార్ట్ అయింది, ఇప్పుడు 3rd మొదలైంది, 340 మొదలైంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, దేవుడు నన్ను గనక సేవకు పిలిచి నా కుమారుడా, ఇదిగో మొదటి 25 సంవత్సరాలు ఇలా ఉంటుంది, మళ్ళీ 2వ 20 సంవత్సరాలు ఇలా ఉంటుంది, 3వ 20 సంవత్సరాలు ఇలా ఉంటుంది, 4వ 20 సంవత్సరం ఇలా ఉంటుంది, మొత్తం 100 సంవత్సరాల్లో 4 20 సంవత్సరాలు ఇలా ఉంటాయి అని దేవుడు చూపించి, నువ్వు ఏ 25 సంవత్సరంలో నువ్వు ఇష్టపడతావు సేవ చేయడానికంటే, ప్రవక్త అన్నాడు నేను 75 నుండి 100 సంవత్సరాల మధ్యలో ఉన్నా 4వ 20దే నేను ఒప్పుకుంటానన్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికే చాలా అనుభవాలు వచ్చి ఉంటాయి, అప్పటికే చాలా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ సాజాతమైన అనుభవాలు వచ్చి ఉంటాయి. ఎన్నో దెబ్బలు తినుంటాము, షేప్లోనికి వచ్చి ఉంటాం మనం, ఇక ఆయన కొడుతూ ఉంటే రూపము దాల్చుకుంటా ఉంటాం మనం. అదిగో అప్పుడు నేను సేవ చేయకూడతా ఉన్నాడు ఆయన. ఈరోజు ముందే సేవ అనుడుతుంటే పట్టుకో బైబిల్ పట్టుకో, నాకు మొత్తం మత్తసి వార్త అంతా చదివేసిన అయిపోయింది నా ఇదిగా, నేను మొత్తం ఆ మత్తసి వార్త అంతా చదివేసిన బ్రదర్ అయిపోయింది, నాకు వచ్చేసేది, నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది, నేను 2 ప్రసంగాలు చేస్తుంటాడో ఒక ఆయన వచ్చి బాప్సం పొందుకున్నాడు, 2 ప్రసంగాలు చేస్తుంటాడు ఒకరు బాప్సం పొందుకుంటుంది అది సేవనా? అదిగో కడుపు నొప్పితో బాధపడుతున్న సిస్టర్కి ప్రార్థన చేస్తుంటాడు కడుపు నొప్పి పోయింది నీకు తెలుసా, అది దేవుని పిలుప. ఎక్స్పీరియన్సెస్ లేని పిలుపులు ఇవన్నీ, అనుభవాలు లేని సేవలు ఇవన్నీ. అందుకే చాలామందికి అర్థం కావట్లే సేవ అంటే ఏంటో.
సేవకుని జీవితం ఏంటో, పిలుపు ఏంటో, ఏర్పాటు ఏంటో, నిశ్చయత ఏంటో, దెబ్బలు తినడం ఏంటో, గాయాలు పొందుకోవడం ఏంటో, గాయాలు పొందుకోవడం ఏంటో. వాక్యాన్ని కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో అనుమతించి నీ జీవితంలో శరీరం అవునట్లుగా చేయడానికి గాయాలకు అనుమతిస్తాడు ఆయన, గాయాలు పొందుకునేటట్టు చేస్తాడు ఆయన, హృదయాల్లో గాయాలు కలిగిస్తూ ఉంటాడు ఆయన. నువ్వు అంటుంటావు, ప్రభువా నా హృదయం చాలా గాయముతో ఉన్నది, ఈ రోజున నా హృదయం చాలా బాధతో ఉన్నది. అదే కావాలా దేవుడికి? నువ్వు ఆయన దగ్గరికి అలా వచ్చి మొరపెట్టడం కావాలి. ఇప్పుడు ఆయన వాక్యానికి లోబడతావు ఇక, ఆయన ఆయన చెప్పే ప్రతి మాటకి ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడం మొదలు పెడతావు ఇక, సమర్పించుకోవడం మొదలు పెడతావు ఇక. ప్రభువా ఈ గాయం నువ్వే మాన్చగలవు, నేను నీకు అప్పగించుకుంటానా ప్రభువా. అది అదే కావాలా దేవుడికి? విశ్వాసి అయినా అంతే. దేవుడు అందుకే నీ జీవితంలో గాయాలను అనుమతిస్తాడు, దెబ్బలను అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు. అవెందుకు? నువ్వు ఇంకా వాక్యానికి లోబడడానికి, నువ్వు ఇంకా వాక్యానికి సమర్పించుకోవడానికి. ఇక ఆయన మాటకు నువ్వు ఇప్పటిదాకా వినలేదు, ఇప్పుడు వినడం మొదలు పెడతావు ఆ గాయాన్ని బట్టి. ఇప్పటిదాకా వినలేదు నువ్వు, గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, అందుకే చేస్తాడు ఆయన. ఆయన దగ్గరికి రావాలని గొర్రెలు కాపల గురించి ప్రవక్త చెప్పినప్పుడు గుర్తుందిగా మీకు, ఒక గొర్రెపిల్ల ఒక కాలు విరగొట్టి, గొర్రెల కాపరి కాలు విరగొట్టి ఏం చేశాడు, తానే మళ్ళీ కట్టుకట్టి మెడ పైన పెట్టుకొని తీసుకెళ్తున్నాడా? ఎందుకట? ఆ గొర్రె మాట వింటలేదు, గొర్రెల కాపరితో సంబంధం ఏర్పరచుకోవట్లేదు, గొర్రెల కాపరిని వెంబడిస్తలేదు. ఇప్పుడు దాంతో సంబంధం ఏర్పడాలంటే అది భుజముల పైన ఉండాలా, అది నడవలేని స్థితిలో ఉండాలా. దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో అదే చేస్తూ ఉంటాడు ఆయన, గాయాలు చేస్తూ ఉంటాడు ఆయన, కావాలని అనుమతిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకు? నువ్వు వాక్యానికి లోబడాలా కాబట్టి. ఎంత పాస్టర్ చెప్పినా నువ్వు లోబడతలేవు, ఎన్ని ప్రసంగాలు చేసినా నువ్వు లోబడతలేవు, నీలో మార్పు కనబడతలేదు, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నా నీలో మార్పు కనబడతలేదు. చూస్తాడు కాలు ఇరగొట్టు ఇరగొడై అంటాడు, ఫ్రతమని ఇరుగుతుంది కాలు. అప్పుడు అంటాడు, ప్రభువా నేను నడవలేను ప్రభువా, ఎత్తుకో ప్రభువా, ఇక చాలు ప్రభువా. అప్పుడు వింటారు వాక్యం, అప్పుడు వింటారు దేవుని మాటకు. అంతకుముందు దాకా పొగరుగా అహంకారంగా పాస్టర్ అట్లా చెప్తాడా, అంత నా గురించే చెప్పిండు, నా జాకెట్లు ఎట్లుంటే ఆయనకేంది, మా ఇంట్లో టీవీ ఉంటే ఆయనకేంది, నా కొడుకు ఎట్లుంటే ఆయనకేంది. ఇప్పుడు పాస్టర్ అయ్య గారు మీరు ప్రార్థించండి అయ్య గారు, మాకోసం మీరు చెప్పిందంతా నిజమయ్య గారు. ఇప్పుడు నుండి గాడ్ నోస్ హౌ టు డూ ఇట్, దాన్ని ఎలా చేయాలో దేవుడికి బాగా తెలుసు, నేను ఎలా లోపరుచుకోవాలో దేవుడికి బాగా తెలుసు, వాక్యానికి నువ్వు ఎలా లోబడాలనో దేవుడికి బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు తలబిరుసుతనముతో ఉంటావు, అది నీకే తెలియదు. తలబిరుసుతనం ఉన్న సంగతి నీకు తెలియదు, దేవునికి తెలుసు. ఓ ఈ సిస్టర్కి ఈ బ్రదర్కి తలబిరుస్తనం బాగుంది, పైకి నటిస్తున్న తప్ప నిజం లేదు. చేస్తా డిజైనర్, నీ జీవితాన్ని డిజైన్ చేసిన డిజైనర్, యువర్ క్రియేటర్, నీ సృష్టికర్త, నీ యొక్క కుమ్మరి, పరమ కుమ్మరి, నేను ఎలా పగలగొట్టి మళ్ళీ సాన పైన పెట్టాలో తెలుసా ఆయనకు? పెడతాడు ఆయన, ఎందుకంటే ఏర్పాట్లో ఉన్నావు కదా, ఎన్నికలో ఉన్నావు కదా, దేవుని ముందు నిర్ణయంలో ఉన్నావు కదా, పెడతాడు ఆయన అందులోకి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషేను దేవుడి మాటకి ఎలా లోబడేటట్లు చేయాలో దేవుడికి తెలుసు, అందుకే ఇప్పుడు సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ మొదలైంది. ఇక సాజాతీతమైన అనుభవము, అక్కడ పొద ఉంది, అగ్ని ఉన్నది, కానీ పొద కాలిపోవట్లేదు, అది బూడిద కావడం లేదు. అది హల్లెలూయా. ఏంటా వింటాను అక్కడికి వెళ్ళేసరికి, ఇప్పుడు ఒక మాట వినబడుతున్నది, ఒక స్వరం, మోషే మోషే.
హల్లెలూయా. మోషేకి అర్థమైపోయింది, నా పేరు తెలిసిన వాడు ఈ ప్రాంతంలో ఎవరు లేరు, దేవుడు తప్ప. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది దేవుడై ఉండాలి, అగ్ని దేవుడై ఉండాలి అని అర్థమైపోయి, చిత్తం ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. నీ చెప్పులు విప్పి పక్కకు పెట్టు. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసి పక్కకు పెట్టమంటాడు. పౌలు గారు అంటాడు, నీలో ఉన్న ఆ శరీర సంబంధమైన మనసును తీసి పక్కకు పెట్టు. హల్లెలూయా. దాన్ని తీసి నువ్వు పక్కకు పెట్టు. నువ్వు ఏదో ఒకటి ఊడిపోతా ఉండాలా, నీలో నుండి ఏదో ఒక పొట్టు ఊడిపోతానే ఉండాలా. పొట్టును అతుక్కొని వచ్చావు నువ్వు అంతా, లోకపు పొట్టులను అతుక్కొని వచ్చావు. కానీ ఆ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ లో, ఆ సహజతీతమైన అనుభవములో, దేవునికి నీకు మధ్యలో జరుగుతున్న అనుభవములో ఆ పొట్టులంతా రాలేటట్టు చేస్తా ఉంటాడు ఆయన. ఆ లోక సంబంధమైనవన్నీ నీలో నుండి పోతా ఉంటాయి, ఆశలన్నీ నీలో నుండి పోతా ఉంటాయి, ఆ కోరికలన్నీ నీలో నుండి పోతా ఉంటాయి. నిన్ను పూర్తిగా రిక్తునిగా మార్చేస్తాడు ఆయన. అప్పటి వరకు నా కులం ఇది, ఇప్పుడు పోతుంది అది. నేను ఇంత చదువు చదివినా, ఈ కొండలందరు చదవని చదువు నేను చదివినా, అది పోతుంది. ఇప్పుడు పొట్టంతా రాలిపోతూ ఉంటుంది, ఏదో ఒకటి దేవుడు తీసేస్తూ ఉంటాడు నీకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి తెలుసు ఎలా తీసిపడేయాలో, నీలో ఉన్న బంగారపు ఆశని ఎలా తీసేయాలా, నీలో ఉన్న డబ్బు పైన ఆశ ఎలా తీసేయాలా, నీలో ఉన్న శరీర కోరికలను ఎలా తీసేయాలా ఆయనకు బాగా తెలుసు. వాటిని అత్తుకునే వచ్చినావు కాబట్టి అవన్నీ నీలో నుండి వదిలేటట్టు చేస్తూ ఉంటాడు ఆయన. ఆ మురికినంత బయటికి ఎలా కొడతా ఉంటాడు ఆయన. ఆ పాపమునంత కాస్మస్, నీలో ఉన్న కాస్మస్ లోకానంత బయటికి ఎలా కొడతా ఉంటాడు. ఎందుకంటే దేవుడే ఇప్పుడు తనను తాను నీలో కుమరించుకోబోతా ఉన్నాడు ఆయన. దేవుడే తనను తాను నీలోనికి వచ్చి నీ చేతులను, నీ కాళ్ళను, నీ చెవులను, నీ నోరుని, నీ కళ్ళను, నీ శరీరాన్ని వాడుకోవాలనుకుంటాడు ఆయన. అందుకే నీలోని కాస్మస్ అంత బడిగల కొడతాడు ఆయన. ఇప్పుడు మోషేలో జరుగుతున్న కార్యం అదే. మోషే వచ్చాడు. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఇప్పుడు నేను అనుకున్న రూపంలో ఉన్నావు. రెండు సైకిల్స్ అయిపోయినాయి, 40 సైకిల్స్, 40 సంవత్సరాల రెండు చక్రాలు అయిపోయినాయి నీ జీవితంలో, రెండు వృత్తాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మూడవ వృత్తంలో నువ్వు నాకు కావాలిగా. మోషే పారిపోవడానికి ప్రయత్నించాడు, తెలుసు కదా మీకు, తప్పిపో ఆయన అన్నాడు. ఆ ప్రభువా, నేను ఇప్పుడు అంత ప్రావీణ్యత నా దగ్గర లేదు ప్రభువా. ఇప్పుడు ఒకప్పుడు మాటలు ఎందు ప్రావీణ్యత కలుగున్నాను, కానీ ఇప్పుడు నేను నత్తి పెదలగాలను ప్రభువా. ఇంకెవరు నన్ను చూసుకో ప్రభువా. యోషువా ఉన్నాడుగా, యవనస్తుడు, సూపర్, అతను వాడుకోవచ్చు కదా. ఏయ్, నాకు తెలియదా ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో? మానవుడికి నోరిచ్చిన వాడు నేను కాదా? నాకు నువ్వే కావాలా మోషే. ఇప్పుడు నడువు, ఇప్పుడు నేను నిన్ను పంపిస్తా ఉన్నాను. నీ పితరులలో దేవుడను నేను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో దేవుడనని ప్రభు వాక్కు వినబడేను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నువ్వు నిలుచుని వచ్చేట పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించడకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేని అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. మోషే ఇప్పుడు బయలుదేరాడు వంకరి కర్రతో, వన్ మ్యాన్ ఆర్మీ. ప్రపంచంలో స్ట్రాంగ్ దేశం, అగ్రదేశం, ప్రపంచ దేశాలే వణికిపోయే దేశం, అగ్రరాజ్యం ఐగుప్తు దేశం. బెస్ట్ మిలిటరీ, ఉత్తమమైన మిలిటరీ వాళ్ళకున్నది, ఉత్తమమైన పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ మిలిటరీ టెక్నిక్స్ అద్భుతం, ఎవరి దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు ఎవరి దగ్గర లేదు. వింటున్నారా? మోషేకి అవన్నీ తెలుసు, ఎందుకంటే అందులోనే తరబి చేసి వచ్చినోడుగా. క
కానీ మోషేను ఒకళ్ళు అడిగారు, పోతూ ఉంటే గార్దపైన భార్యను కూర్చోబెట్టుకొని ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకొని వెళ్తుంటే, మోషే ఎక్కడికి వెళ్తున్నావు అంటే వంకర కర్రతో ఐగుప్తు వైపు చూపించి అదిగో దాన్ని జయించడానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ముసలోనికి ఏదో మైండ్ ఖరాబ్ అయిపోయినట్టున్నది, ఏదో తేడా తేడాగా మాట్లాడుతున్నాడు, మొన్నటి దాకా బాగానే ఉండే కానీ ఇప్పుడు అంత ఎట్లా అయిపోయాడు, పోన్నే వదిలిపెట్టి అన్నాడు. కానీ ఐగుప్తును జయించాడా లేదా? ఏమాన్ ఐగుప్తును జయించాడా లేదా? నీకు అర్థమైందని చెప్పింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను చెప్పగోరేది, నేను ముగిస్తున్నాను, ఈ రాత్రి నేను చెప్పగోరేది ఏంటిదంటే, వాక్యములో చెప్పినట్లుగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఏర్పరచుకుంటే ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని రూపాంతరపరిచి ఆ వ్యక్తిని అభిషేకించి అతని స్థానం ఏదో అతనికి క్రీస్తు యేసులో చూపించి ఆ తర్వాత అతని వాడుకోవడం మొదలు పెడతాడు. ఇక సర్వీసులకు వస్తాడు ఇప్పుడు అతను. అదే దేవుడు ఇప్పుడు నీ పట్ల నా పట్ల చేసేది. మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలిచాడు, మనల్ని ఇప్పుడు అభిషేకించి మన స్థానం ఏంటో క్రీస్తు యేసులో చూపిస్తూ మనల్ని ఇప్పుడు సేవలో వాడుకుంటాడు ఆయన. వధువు సభ్యులో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. నువ్వు ఒట్టిగా చర్చకు రావట్లేదు, సంథింగ్ ఏదో ఉంది నీ పట్ల, నీకేదో తలాంతు దేవుడు ఇచ్చింటాడు. చూడండి, ఇప్పుడు మోషోలోనే ఉన్న తలాంతును దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. మోషోలోనే ఉన్న ఆ యొక్క పిలుపును దేవుడు ఇప్పుడు అభిషేకంతో బడికి తీసుకొస్తున్నాడు. అమనండారా, అది ఎప్పుడు అంటే పితరుడు మూల పురుషుడైన అబ్రాహాము దగ్గరనే చెప్పాడు ఆయన, ముందుగానే నిర్ణయించిపెట్టాడు ఆయన. మనము కూడా అంతేనండి, హల్లెలూయా. ముందుగానే నిర్ణయించిపెట్టాడు దేవుడు మన జీవితాన్ని, ముందుగానే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు, ఆయన ముందుగానే ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనలో ఉన్న దానిని ఆయన బయట తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనలో ఉన్న దాన్ని బయట తీసుకొచ్చి వాడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అందుకే ఈరోజు నువ్వు దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి, దేవుని సంకల్పం ఏందో తెలుసుకోవాలి, దేవుడు నీ పట్ల కలుగున ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఏదో చర్చ్కి వచ్చాను, చర్చ్లో కూర్చున్నాను, పాటలు పాడినాను, రెండు కానుకలు వేశాను, ఆ పాస్టర్ గారు చెప్పాడు బాగుంది అన్నాను, వెళ్ళిపోయాను. కాదు 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 కాదు, నీ లోపట దేవుడు ఏదో పెట్టి ఉన్నాడు. నువ్వు ఈ భూమిపైకి వచ్చేటప్పుడే నీ లోపట దేవుడు ఏదో ఏర్పాటు పెట్టి ఉన్నాడు ఆయన. అది వెలకి రావాలి, అది రావడానికే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను పిలుస్తాడు, అభిషేకిస్తాడు, నీ స్థానమును గుర్తింపజేస్తాడు, నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు ఆయన. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అందుకే నువ్వు ఈరోజు ఏం చేయాలంటే అక్కడికి రావాలి ఈ రోజున. నువ్వు అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి. అర్థమైందా అని చెప్పింది. సో అందుకే సిస్టర్ బ్రదర్, నువ్వు ఎవరైనా కావచ్చు, నాకు చదువు లేదండి, నేను పెద్ద చదువుకోలేదండి, మేము పెద్ద బాగా ఉన్నతమైన కుటుంబం కాదండి, మాకు డబ్బులు లేదండి, మేము చాలా పేదవాళ్ళమని, అవన్నీ దేవుడు చూడాడు. నేను ఏర్పరచుకున్నప్పుడు అవన్నీ చూడలేదు ఆయన. ఆయన నేను ఏర్పరచుకున్నప్పుడు ఏ స్థానంలో నువ్వు ఉంటావో ఆయనకు ముందే తెలుసు, ఆ స్థానంలోనే నిన్ను పెట్టాడు ఆయన. ఇక్కడ డబ్బుతో సమస్య కాదు, పలుకుబడితో సమస్య కాదు, కులంతో సమస్య కాదు, విద్యతో సమస్య కాదు, ఇక్కడ తెలివితేటలతో సమస్య కాదు, ఇక్కడ నువ్వు ఎంత అందుబాటులో ఉన్నావు అనేది సమస్య. నువ్వు ఎంత అందుబాటులో ఉన్నావు దేవునికి, నువ్వెంత అందుబాటులో ఉన్నావు ఉపయోగపడడానికి, దేవునికి నువ్వెంత సమర్పించుకుంటున్నావు నువ్వు ఉపయోగపడడానికి, అదిగో అది దేవుడు చూస్తాడు. నువ్వు ఇలా అనుకో, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా నీకోసం, నా ద్వారా ఇప్పుడు నువ్వు మహిమ పరచబడు, నీ మహిమ నా ద్వారా వ్యక్తపరచబడును గాక, ఇక నీకు నేను ఉపయోగపడే పాత్రగా ఉండగోరుతావనా నేను. నీవు నీ ఇష్టానుసారంగా నన్ను మలుచుకో ప్రభువా, నీకు ఉపయోగపడే పాత్రగా నన్ను ఉంచుకో ప్రభువా. నన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టావో నాకు తెలియదు, కానీ ఆ స్థితిలో నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు ఆయనకు అందుబాటులోకి రావడం కావాలా.
ఆయనకు సమర్పించుకోవడం కావాలా, ఆయనకు ఆయనకు పూర్తిగా నువ్వు అర్పించుకోవడం కావాలా, అందుబాటులోకి రావాలా. వింటున్నారా? అయ్యి నవ్వకండి. వి హ్యావ్ టు బి, మనం చాలా జాగ్రత్త ఉండాలా, దేవునికి సమర్పించుకొని జీవించాలా, మనం కంప్లీట్గా దేవుడికి అర్పించుకోవాలా, కంప్లీట్గా ఫుల్ సరెండర్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకోవడం, ఇక లోబడిపోవడం. ప్రభువా నువ్వేం చెప్తే నేను అది చేస్తా, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక, ఇంకా వేరే ఏమొద్దు ప్రభువా. నా ఆలోచనలు తీసివై, నా లక్ష్యాలు తీసివై, నా ఉద్దేశాలు తీసివై, నీ ఇష్టానుసారంగా నన్ను వాడుకోయిగా. నీ ఆలోచనలు నా హృదయంలో పుట్టి, నీ తలంపులు నా హృదయంలో పుట్టించిగా, నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టి నడిపించిగా, నన్ను అలా లోబడే వాళ్ళు కావాలా దేవుడికి. అలాంటి పాత్రగా నువ్వు ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు చూడగా దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు ఆయనకు. గాడ్ విల్ స్టార్ట్ యూజ్ యూ, దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకొరకు నేను భూమిపైకి పంపించాడో అది జరిగించడం మొదలు పెడతాడు. ఇక నీ కూర్చిన ప్రణాళిక ఆయన మనసులో ఏముందో దాన్ని విప్పడం మొదలు పెడతాడు ఆయన, దాన్ని నీలో నెరవేర్పు చేయడం మొదలు పెడతాడు ఆయన, తన మనసులోని రహస్యాన్ని నీకు నీ హృదయంలో పెట్టడం మొదలు పెడతాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఇప్పుడు లోబడే స్థితికి వచ్చేసావు. ప్రభు నా డ్రెస్సింగ్ల విషయంలో మాత్రం నేను నీకు లోబడను, ప్రభు నా ఆభరణాల విషయంలో మాత్రం నేను నీకు లోబడను, మా ఆయనకు లోబడతగా నీకు లోబడను. ప్రభు నేను కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని వ్యక్తిగత విషయాలు, వాటిల్లో కూడా నేను వాట్సాప్ చూడడంలో కానీ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లలో కానీ నేను అవన్నిట్లలో లోబడను. పాస్టర్ చెప్పిన నేను అసలే లోబడను. నేను దేవుడు అంటాడు నువ్వు నాకు అక్కర్లేదు, సగం పాత్ర నేను వాడుకోను, పూర్తిగా నువ్వు లోబడితేనే నాకు కావాలి. ఒకవేళ నువ్వు ఏర్పాట్లో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆహా లోబడవా, నిన్ను ఎట్లా ఇరగొట్టాలో నాకు తెలుసుగా, లోబడవా ఎట్లా ఇరగొట్టాలో నాకు బాగా తెలుసుగా, నిన్ను ఇరగొడతా ఇరగొడతా. ఏర్పాట్లో లేవనుకో అసలు నువ్వు నాకు వద్దే వద్దు, నువ్వు నాకు అవసరమే లేదు, నువ్వు ఏదేదో పెద్ద కండిషన్లు పెడతానో నాకు, నువ్వు నాకు ఏ కండిషన్లు పెట్టినా కండిషన్స్ అప్లై అని పెడతానో, కింద షరతులు వర్తిస్తాయని పెడుతున్నావు, నాకు వద్దది, నువ్వు ఏం వద్దు నాకు, అసలు పో బయటికి వెళ్ళిపో. అది ఏర్పాట్లో లేని వాళ్ళకు, అదే ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అనుకో, ఇట్లాంటి షరతులు వర్తిస్తాయని పెట్టిననుకో, దేవుడికి తెలిసి ఏం చేయాలి, మొదలు పెడతాడు జోక్యం తీసుకుంటాడు. ఇక కండిషన్స్ పెడతావా, నాకే పెడతావా, నీ సంగతి చెప్తా కానీ ప్రియమైన దేవుని పిల్లలారా ఆ స్థితికి తెచ్చుకోకండి. ఎందుకు గాయాలు పొందుకోవడం? ఎట్లా తెలుసు గాయాలు పొందుకున్న తర్వాత అయినా ఒప్పుకోవాలా? తప్పదప్పుడు అదేదో పొందుకోకముందే ఒప్పుకోవచ్చుగా, ముందే అర్పించుకోవచ్చుగా, ప్రభువా నీకు అప్పగించుకుంటా, ఇక నువ్వు చెప్పిందే నాకు ఆమెనిగా, నువ్వు చెప్పిందే నాకు ఆమెన్, ఆమెన్ అంటే జరుగునుగాక, నువ్వు చెప్పిందే ఇక నీ ఇష్టం, నా ప్రాణాత్మ శరీరాలను నీకు అర్పిస్తానా. పౌలు గారు చెప్పినట్టు సజీవ యాగముగా మీ శరీరాలను అర్పించమన్నాడు ఆయన, యాగముగా అర్పిస్తానా నేను ఇప్పుడు, రెడీగా ఇప్పుడు దినమెల్ల వధింపబడిన గొర్రవల సిద్ధపనమన్నాడు, సిద్ధంగా ఉన్నాయిగా వధించబడడానికి. నీ ఇష్టం ప్రభువాయిగా, ఏమైనా చేయి నా జీవితంలో, ఇది నీ జీవితం ఇక నా జీవితం కాదు, ఇది నీ సొత్తిగా, ఇది నీకు హక్కుందిగా, సర్వ హక్కులు నీకు ఇచ్చేస్తాను నేను, నా ప్రవర్తన అంతటి పైకి పరిశుద్ధాత్మకు సర్వ హక్కులు ఇచ్చేస్తాను ఇక, ఆయననే ఆయన హక్కు ప్రకారంగా నేను ప్రవర్తించేటట్లు చేయాలిగా అని అప్పచెప్పుకోవడమే, అర్పించుకోవడమే, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడమే, ప్రాముఖ్య స్థానం ఇవ్వడమే ఏ విషయంలో అయినా సరే. అప్పుడు జూడిగా దేవుడు ఆ నీలోన కాస్మస్నంతా బడికి తీసేస్తాడు, అంటే లోకమునంతా బడికి తీస్తాడు, లోక క్రమాలన్నిటిని బడికి తీసేసి ఆయన తనను తాను నీలో కొమ్మనించుకొని
ఇక నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు ఆయన. ఆమేన్. ఎంతమందికి అలా ఉండాలని ఇష్టం ఉన్నది? మోషేను గురించి వింటూ ఉంటే అది నా జీవిత చరిత్ర అని అనిపిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోషేను గురించిన బోధ వింటూ ఉంటే అది నా జీవిత చరిత్ర అని ఎంతమందికి అనిపిస్తా ఉన్నది? వధువు కనిపిస్తుంది, అది నా జీవిత చరిత్రనే. మోషే నా ఛాయగా ఉన్నాడు, మోషే నా నీడగా ఉన్నాడు, నా గురించి అక్కడ రాయబడింది, నేనే ఆ పాత్రను. దేవుడు నన్ను అందుకే వాడుకుంటున్నాడు ఆయన. ఇట్స్ నాట్ ఎ ప్లే, ఇదేదో ఆటలు కాదు, ఇది చిన్నపిల్లల కథలు కాదు, ఇది ఆటలాడే విషయాలు కావు, సీరియస్. దేవుడికి నీకు మధ్యలో జరుగుతున్న సీరియస్ విషయాలు ఇవి, వ్యక్తిగత విషయాలు ఇవి. నేను వ్యక్తిగతంగా సంధించడం అయి ఉన్నది, నీ జీవితంలో వ్యక్తిగతంగా వ్యవహరించడం అయి ఉన్నది, వ్యక్తిగతంగా నీతో మాట్లాడడం అయి ఉన్నది, వ్యక్తిగతంగా నేను పట్టుకోవడం అయి ఉన్నది, ఆ అగ్ని స్తంభము పోదలో నేను కలుసుకోవడం అయి ఉన్నది, ముఖాముఖిగా కలుసుకోవడం అయి ఉన్నది. ఇది అదే ఇప్పుడు ఈ వర్తమానం. ప్రేమైన దోని పిల్లలారా, సిద్ధపడండి. ఈరోజు నిజంగా దేవుడు కనిపించుకోండిగా, ఇక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండిగా, ఎవరు వాళ్ళు చూసుకోండిగా. ఎట్లొచ్చినావు నువ్వు ఇప్పటిదాకా, ఎక్కడిదాకా వచ్చినావు, ఏ సైకిల్లో ఉన్నావు? ఫస్ట్ సైకిలా, సెకండ్ సైకిలా, థర్డ్ సైకిలా? మోషేలో మూడు సైకిల్ ఉన్నాయిగా, నీ జీవితంలో కూడా ఉంటాయి. ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్. దేవుడు నేను ఎక్కడ తీసుకొస్తాడో తెలుసా? ఫస్ట్ సెకండ్ సైకిల్ నుండి థర్డ్ దగ్గర తీసుకొస్తాడు, మూడవ సైకిల్ దగ్గరికి. అదిగో అక్కడ ఆయన నేను వాడుకుంటాడు. అర్థమైందా? విరగొట్టడము తెలుసు, దానిని అతికించడం కాదు, మళ్ళీ కొత్త రూపంలోకి మార్చడం తెలుసు. ఆయనకు అనుకూలమైన పాత్రగా సార పైన పెట్టి ఎలా మార్చాలో ఆయనకు బాగా తెలుసు. సో ఆ సైకిల్లో నువ్వు ఎక్కడున్నావో ఎవరు వాళ్ళు చూసుకోండి, నాది నేను చూసుకుంటా, మీరు చూసుకోండి. మీ గురించి నాకు అక్కర్లే, నా గురించి మీకు అక్కర్లే. అర్థమైందా? ఎందుకంటే ఇది వర్తమానం, వ్యక్తిగత వర్తమానం. హానోకు వర్తమానం, వ్యక్తిగత వర్తమానం ఇది. ఈ వర్తమానాన్ని దేవుడిచ్చింది వ్యక్తిగతంగా నీతో వ్యవహరించడానికి, నీతో పనిచేయడానికి, నీ జీవితంలో జోక్యం తీసుకోవడానికి, వ్యక్తిగతంగా. అర్థమైందా అని చెప్పింది? సో సమర్పించుకోండి అందుకే దేవుడికి, అలా చేయండి. ఏ మ్యాన్, లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ఓ వండర్ఫుల్. ప్రతి ఒక్కరు దేవుని సమర్పించుకోండి. ఏ మ్యాన్, హల్లెలూయా. ఏ మ్యాన్, కమ్ కమ్. థ్యాంక్ యూ లార్డ్. సమర్పించుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఒక్కసారి మీ లైఫ్ రీల్ని రివ్యూ చేసుకోండి. ఒకసారి వెనకకు పోండి. మీరు ఎలా వస్తున్నారు ఇప్పుడు వాక్యంలోనికి, ఎలా దేవుడు తీసుకొస్తున్నాడు మీ జీవితంలోని అనుభవాలు, మీ జీవితంలోని ఆ సంఘటనలు, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవన్నీ నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాయి, అవన్నీ నిన్ను ఏ వైపు తీసుకెళ్తున్నాయి చూసుకోనండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమేన్. దేవుని ఆరాధన చేద్దాం మనం, దేవుని స్తుతిద్దాం మనం. ఆమేన్, హల్లెలూయా. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? ప్రైజ్ ది లార్డ్. నన్ను పిలిచిన ఉద్దేశము ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? కలవర పడుతున్నా, కన్నీరు విడుస్తున్నా, ఆధర్య పడుతున్నా, అలసిపోతున్నా,
కలవర పడుతున్నా కన్నీరు విడుస్తున్నా అధైర్యపడుతున్నా అలసిపోతున్నా నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఓ హల్లెలూయా నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఆమేన్ నెరవేర్చు నెరవేర్చేసయ్యా అవును ప్రభువా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా హింసకుడైనా సౌలును పిలిచావే పౌలుగా మార్చి వాడుకున్నావే హింసకుడైనా సౌలును పిలిచావే పౌలుగా మార్చి వాడుకున్నావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఆమేన్ నెరవేర్చు నెరవేర్చేసయ్యా యోసేపును పిలిచావే ఐగుప్తంతటికి రాజుగా చేసావే అమ్మ బడిన యోసేపును పిలిచావే ఐగుప్తంతటికి రాజుగా చేసావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా యేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఓ యేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చేసయ్యా నెరవేర్చు నీ ప్రవక్తను పంపి నీ వాక్యమునిచ్చావే నిత్యత్వము నుండి నీ వధువుగా నన్ను పిలిచి నీ ప్రవక్తను పంపి వర్తమానమునిచ్చావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఏంటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా కలవర పడుతున్నా కన్నీరు విడుస్తున్నా అధైర్యపడుతున్నా అలసిపోతున్నా పడుతున్నా కన్నీరు విడుస్తున్నా అధైర్యపడుతున్నా అలసిపోతున్నా నెరవేర్చు నెరవేర్చేసయ్యా యేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా థాంక్యూ
నెరవేర్చు నెరవేర్చేసయ్యా ఆమేన్ ఆమేన్ నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేటయ్యా నడిపించినా ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా అవును ప్రభువా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నీ ప్రణాళిక నా జీవితం పట్ల నెరవేర్చేసయ్యా అందుకు మేము పూర్తిగా సమర్పించుకుంటున్నాం రెండు చేతులు పైకెత్తి తలలు వంచి నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక నీ ప్రణాళిక నాలో నెరవేరు పౌరు గాక అందుకు నెరవేర్చుడుగు నీకు ఒప్పుకుంటున్నామని మన రెండు చేతులు పైకెత్తుడు ద్వారా మన తలలు వంచుడు ద్వారా మనం ఇప్పుడు ఆయనకు తెలియచేద్దాము ప్రార్థించుకుందాం ప్రభు అయిన దేవా ఈ రాత్రి మాకేం అవసరమో నీకు తెలుసు ఈ రాత్రి మాకే బోధ అవసరమో నీకు తెలుసు మాకే ప్రసంగం అవసరమో నీకు తెలుసు ఎందుకంటే మా ప్రాణాలను సంధించే ప్రసంగం కావాలా బయట ఆవరణం కాదు ప్రభువా లోపల తెరలోనికి వెళ్ళాలా మేము లోకమంతా బయట మూసివేయబడి లోపల నీతో ప్రభువా మేము లాక్ చేయబడాలా ప్రభువా తాళం వేయబడాలా ప్రభువా బయట ఏవి మాకు వినబడుద్దిగా నీవు మాత్రమే మాతో మాట్లాడాలి నీకు మాత్రమే మేము సమర్పించుకోవాలి అగ్ని సమముతో మేము సహవాసం చేయాలి అదే మాకు కావాలి ప్రభువా దానికి మంచి ఉదాహరణ మాకు మోషే జీవితం చూపించావు యోసేపు జీవితాన్ని చూపించావు ఇప్పుడు మేము కూడా అలానే వెళ్తా ఉన్నాము ఎందుకంటే వాళ్ళను ఏర్పరచుకున్న వాడవే మమ్మల్ని ఏర్పరచుకున్నావు వాళ్ళను వాళ్ళ జీవితాలను రూపించిన వాడవే మా జీవితాలను కూడా రూపించావు వాళ్ళ పట్ల నీ చిత్తమును జరిగించిన వాడవే మా పట్ల కూడా నీ చిత్తమును నెరవేర్పు చేస్తున్నావు నిజంగా ఈరోజు దేవా మేము పూర్తిగా నీకు లోబడుతున్నాం పూర్తిగా ప్రభువాయిగా ఏ విషయమని లేదిగా అది ఏ విషయమైనా కావచ్చు అది వ్యక్తిగత విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు వృత్తిపరమైన విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు సమాజం విషయం కావచ్చు సంఘం విషయం కావచ్చు పూర్తిగా లోబడతా ఉన్నాం మేము పూర్తిగా సమర్పించుకుంటున్నాం ఇక మా పైన పూర్తి అధికారాన్ని నీకు అప్పగిస్తున్నాము పరిశుద్ధాత్ముడా మా పైన పూర్తి అధికారాన్ని నీకు ఇస్తున్నాం మేము ఇక మా ప్రవర్తన అంతటి పైన పూర్తి అధికారమును ప్రథమ స్థానమును నీకే ఇచ్చుచున్నాము దేవా నీ వాక్యానికే ఇచ్చుచున్నాము యేసయ్యా తప్పకుండా ఈరోజు నీ పిల్లలమైన మాకు నీ అభిషేకమునిచ్చి నడిపించు దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఈ వర్తమానము వినబోతున్న వారి జీవితాలు నువ్వు తీసుకొని మోషే జీవితంలో 3 40లు పెట్టావు మోషే జీవితంలో 3 స్థితులు పెట్టావు 3 సైకిల్స్ పెట్టావు అలాగనే మా జీవితాల్లో కూడా ఉంటాయి ప్రభువా వారందరినీ ఆ 3వ సైకిల్ యొద్దకు నువ్వు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా అక్కడ నువ్వు మోషే ఒకటయ్యారు అందులోనే మేము కూడా ఇప్పుడు నీతో ఒకటవుతాం ఇక నీవు మోషేలో కుమరించుకున్నావు ఇప్పుడు మాలో కుమరించుకుంటున్నావు ప్రభు అయిన దేవా ఆ విధముగా నువ్వు మమ్మల్ని వాడుకో దేవా ఆ విధంగా మా పిలుపు ఏర్పాటు నిశ్చయం చేయి దేవా ఆ విధంగా మేము ఎందుకు ఏర్పరచబడ్డామో బయలుపరచు దేవా నీ చిత్తమును జరిగించు మా పట్ల నీ ప్రణాళికను నెరవేర్పు చేయి మా పట్ల నీ తలంపులను మాలో నెరవేర్పు చేయి దేవా
అందుకు మేము పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాత్రి దీవించు. ఆ ఇన్సైడ్ లైఫ్, ఆ లోపటి జీవితం మాకు కావాలి. క్రీస్తుతో అంతరంగ జీవితం మాకు కావాలి. బయట ఆవరణం దగ్గర మేము ఉండకూడదు ప్రభువా, అంతరంగ జీవితంలోనికి మేము రావాలి. మోషే వచ్చినట్లుగా మేము రావాలి. ఆ స్థితి మమ్మల్ని తీసుకొచ్చి నడిపించమని, ప్రతి ఒక్కరిని దీవించమని. ఈ వర్తమానం ఎంతమంది అయితే ఇక ముందు వినబోతున్నారో, దీన్ని యూట్యూబ్లో పెట్టినప్పుడు, వెబ్సైట్లో పెట్టినప్పుడు, యాప్లో పెట్టినప్పుడు ఎంతమంది అయితే వింటారో, తప్పక వారి జీవితాలతో నువ్వు వ్యవహరించును గాక, తప్పకుండా వ్యవహరించును గాక. ప్రభువా నువ్వు అలా దీవించు తండ్రి. మరి ఎలా ఉన్నాయి ప్రభువా, ఇక్కడున్న నీ యొక్క సేవకుడు ప్రభువా, నీ ప్రియమైన కుమారుడు నహుము గారిని బట్టి నీకు స్తోత్రం. ఆయన భార్యను పిల్లలను బట్టి నీకు వందనాలు. సంఘస్థులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి వారి తమ్ములను బట్టి, వారి భార్యలను బట్టి నీకు వందనాలు. వారి అమ్మగారిని బట్టి నీకు స్తోత్రాలు. వారి సంఘములను బట్టి నీకు వందనాలు దేవా. ఎవరి వారితోనూ వ్యక్తిగతంగా వ్యవహరించేసయ్యా, ఎవరి వారితోనూ వ్యక్తిగతంగా వ్యవహరించు ప్రభువా. అదే మాకు ఇప్పుడు అవసరమై ఉన్నది. ఆ వ్యక్తిగతమైన అనుభూతి మాకు కావాలి, అనుభవం మాకు కావాలి. అగ్ని స్తంభాన్ని కలుసుకునే అనుభవం మాకు కావాలి. అలా మేము ముందుకు వెళ్ళే కృపను దయచేయి. నీ సేవకుని నువ్వు ఇంకా వాడుకోదేవా. ద్వారపుడిలోను, ఇక్కడ ప్రభువా ఆల్మూరులోను, మొగ్గళ్ళలోను నువ్వు వాడుకో తండ్రి. వారి తమ్ముళ్ళను కూడా నువ్వు దీవించి, ఏ పాత్రలుగా వాళ్ళను పెట్టావో ఆ పాత్ర స్థితిలోనికి వాళ్ళని తీసుకురా దేవా. అలా మలుచు వాళ్ళ జీవితాలను, సారపైన పెట్టు దేవా వాళ్ళ జీవితాలను. తీసుకురా తండ్రి, తప్పక నువ్వు చేయము ప్రభువా. ప్రభువా నీ సేవకు నువ్వు ఇంకా ఆస్వాదించు. ఈ సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచు. నూతనాత్మలతో సంఘాలను నింపుము ప్రభువా. అనేక ఆత్మలు రక్షించబడే భాగ్యము దయచేయి. కృపతో నింపుము తండ్రి. ఈ సేవను ఫలవంతముగా చేయము దేవా. ఒక వధువుని సిద్ధపరచబడుతున్న సేవగా, చివరికి ప్రభువా ఒక వధువుని నీకు అర్పించే వధువు సేవగా ఇది ఉండును గాక. అందుకు నువ్వు పాస్టర్ నహుమును అభిషేకించు, ప్రత్యక్షతలతో నింపు, నీ పైనుండి వచ్చిన జ్ఞానముతో నింపు, నీ మేధస్సు చేత నడిపించు. అలా నువ్వు అభిషేకించి వాడుకోదేవా. అలానే ఇక్కడున్న ఇంకా మిగతా సేవకుల కోసం కూడా, పాస్టర్ రాజేష్ గారి కోసం, పాస్టర్ ప్రసంగి గారి కోసం, పాస్టర్ అబ్రహాం గారి కోసం, పాస్టర్ శ్యామ్ గారి కోసం ప్రభువా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఒకవేళ సోదరుడు ఫిలిప్ వస్తే ఆయన కోసం కూడా ప్రభువా. వారి పరిచర్యలు దీవించబడును గాక, వారి కుటుంబాలు తరబీదు పొందును గాక, నీ సేవ కావలసిన తరబీదులోనికి వచ్చుదురు గాక, వాళ్ళు ఒక వధువుని సిద్ధపరచుదురు గాక. అలా నువ్వు వాళ్ళ జీవితంలో కార్యము చేయి దేవా. అల్పుడను ఎందుకు పనికిరాని నన్ను నేను కూడా నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. నా పట్ల కూడా నువ్వు అలాగనే చేయి తండ్రి. మా అందరి పట్ల నువ్వు అలాగనే చేయి దేవా. మేమందరము నీకు ప్రత్యేకమైన వారమే. ఎవరు వాళ్ళు ప్రత్యేకమైన వారే. నీ దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వారే. అలా నువ్వు మమ్మల్ని చేసావు తండ్రి, నువ్వు అలా నువ్వు పెట్టావు మమ్మల్ని. ఆ ప్రత్యేకమైన వారిగా ఒక్కొక్కరిని పెట్టావు ప్రభువా. నువ్వు అలా నువ్వు వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. అందరినీ నువ్వు దీవించమని కోరుతున్నాను. అందరినీ నువ్వు ఆస్వాదించమని ఈ రాత్రి నీ కృప అందరికీ దయచేయమని. మళ్ళీ రేపటి నుండి జరగబోయే భగ్యేశ్వరం మీటింగ్లో నీకు అప్పగిస్తున్నాం. నువ్వు రంగంపైకి రావాలని మా ప్రార్థన. అక్కడ కూడా ఆ వ్యక్తిగత జీవితాలతో నువ్వు సంధించాలని మా ప్రార్థన. నువ్వు ఇప్పుడు వ్యక్తిగతంగా సంధిస్తున్నావు. ఈ వర్తమానం మాకిప్పుడు ప్రపంచమునకు చూపించేది కాదు. ఇది వ్యక్తిగతంగా మనం సంధించేది. ఇప్పుడు అది నీ, మేము వ్యక్తిగతంగా నీతో నడిచేటట్లు చేస్తున్నావు. వ్యక్తిగతంగా ఆనోకు నడిచేటట్టు మేము నడుస్తున్నాం ఈరోజు. అలా నువ్వు నడిపిస్తున్నావు మమ్మల్ని. అలా నువ్వు చేస్తున్నందుకు వందనాలు దేవా. అక్కడ కూడా ఆ రెండు రోజుల కూటాలలో నువ్వు మాట్లాడమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మీ అందరిని దీవించును గాక.